हरिः ओम् परमेश्वरस्वरूपेण सबक नमस्कार। భగవద్గీతాంతర్గతంగా నిన్ననొక శ్లోకాన్ని స్పృశించి విడిచిపెట్టాను, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటాడు కృష్ణ భగవానుడు. ఆయన మాట్లాడుతూ సమత్వం యోగ ఉచ్యతే, యోగము అన్న మాటకి ఆయన నిర్వచనం చెప్పాడు. సమత్వమునకు యోగమని పేరు. అలాగే యోగము అంటే కర్మ చేసేటప్పుడు కౌశలముతో చెయ్యగలగడము. అలాగే అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడేవన్నీ కలిపి ఒకటిగా మారేటటువంటి ప్రక్రియ జ్ఞానమునందు, ఇవి వీటన్నింటినీ యోగమంటారు. యోగ కర్మసు కౌశలం అంటాడు. నిన్న మీతో నేను మనవి చేశాను, యోగస్థ కురు కర్మాణి. కురు కర్మాణి అంటే నువ్వు పని చెయ్యి అంటే ఏదో ఒక పని చెయ్యి కాదు, నువ్వు చెయ్యవలసినటువంటి పని వేద విహితమై వేదం ఎలా చెప్పిందో అలా చేసిన వాడవైతేనే చిత్తశుద్ధి కలుగుతుంది. యోగస్థ కురు కర్మాణి, ఆ కర్మ యోగం ఎప్పుడవుతుంది అంటే యోగ కర్మసు కౌశలం. కౌశలం అన్న మాట రావడానికి కారణం ఏమిటంటే గురువుగారి దగ్గరికి శిష్యుడు వెడతాడు ఉపనయనం అయిన తర్వాత. వెళ్ళిన తర్వాత గురువుగారు మొట్టమొదట శిష్యుడికి నేర్పేటటువంటి విషయం ఇది అంటే దర్భ కొయ్యడం నేర్పుతారు. ఎందుకంటే పూర్వం గురువుగారి ఆశ్రమంలో శిష్యుడు ఉండి చదువుకున్నటువంటి రోజులలో ప్రతిరోజు ఆయన అగ్నిహోత్రం చేసుకోవడానికి ఇతరమైనటువంటి దేవతారాధన యందు తప్పకుండా ఉండవలసినటువంటివి రెండు పదార్థాలు, ఒకటి గోవు, రెండు దర్భ. ఈ రెండూ లేకుండా ఏవీ నడవదు. కాబట్టి దర్భలు తీసుకురావాలి శిష్యుడు. ఈ దర్భలు తీసుకొచ్చేటప్పుడు ఆ దర్భ కోసి పట్టుకురావడంలో గురువుగారు తీసుకురమ్మన్నారు కదా అని చెప్పి అక్రమాలినవి, పనికొచ్చినవి, పనికిరానివి అన్నీ కోసి పట్టుకురాకూడదు. ఆ కొయ్యడంలో ఒక నేర్పరితనం ఉంటుంది. ఏమిటా నేర్పరితనం అంటే ఆ మొదలు విడిచిపెట్టి మళ్ళీ అది పైకి పెరగడానికి వీలుగా కావలసినటువంటి అంకుర భాగాన్ని విడిచిపెట్టి కొయ్యవలసి ఉంటుంది. అందులో ఏ కారణం చేతనైనా చిరిగిపోయినది, కన్నం పడిపోయినది, వడిలిపోయింది ఉంటే దాన్ని ఇక కొయ్యకూడదు. ఎందుకంటే అవసరం లేదు. అవసరం ఎక్కడ వరకో అక్కడ వరకు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది తప్ప తనకు అవసరం లేని దానిని స్పృశించవద్దు. మనకి వేదాంతంలో సనాతన ధర్మంలో అపరిగ్రహము అని ఒక మాట. అపరిగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ ప్రపంచమంతటిని ఈశ్వరుడు సర్వశబ్దము చేత భోగస్థానముగా నింపి ఉంచుతాడు. అందుకే శర్వ శర్వాణి అని శివుడికి అమ్మవారికి పేరు, శర్వహ అని విష్ణు సహస్రంలో విష్ణువుకి పేరు. ఇద్దరికీ ఆ పేరుంటుంది, శర్వ అన్న పేరు. శర్వ అన్న పేరుకు అర్థం ఈ భూమి మీద మీరు పట్టుకెళ్ళి ఓ దోషుడు గింజలు వేశారనుకోండి, ఒక్కొక్క గింజలోంచి ఒక్కొక్క మొలక వస్తే ఆ మొలకకి ఒక కంకు వచ్చి ఒక కంకులో మీరు ఎన్ని గింజలు చల్లారో అన్ని గింజలు వస్తాయి. మీరు భూమి మీద వడ్ల గింజ వేయగలరేమో కానీ వడ్ల గింజ మొలకెత్తి ఒక మొక్క అయ్యేటట్టు, ఆ మొక్కకి కంకు వచ్చేటట్టు, ఆ కంకులో ధాన్యం ఉండేటట్టు చెయ్యగలిగిన శక్తి మాత్రం ఈ లోకంలో ఎవరికీ లేదు. పంచభూతములలో నుండి సంపదను తేవడం కానీ, పంచభూతములను పెంచడం కానీ తగ్గించడం కానీ ఎవరికీ సాధ్యము కాలేదు, సాధ్యము కాదు కూడా. భూమిని ఒక అంగుళం మీరు పెంచలేరు, భూమిని ఒక అంగుళం మీరు తగ్గించలేరు. వాయువు విశేషమైన వేగంతో వీయాలి అని నిర్ణయం తీసుకుంటే జరగవలసిన నష్టం జరిగిపోయిన తర్వాత మీరు పునర్నిర్మాణ ప్రక్రియ చేయవలసి ఉంటుందేమో కానీ గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వేసినప్పుడు విద్యుత్ స్తంభం ఒరిగిపోకుండా మీరు ఆపలేరు. మనం పెట్టుకున్న రాడార్ వ్యవస్థ కూడా కుప్ప కూలిపోవలసిందే. అది ఈశ్వరుడు యొక్క నిర్దేశకత్వం, ఆయన యొక్క శాసనం అలా ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత పెట్రోల్ ఉంచాడు ఈ భూమిలోని మీరు అడిగారనుకోండి, అది ఎవరూ చెప్పలేరు. ఎప్పటికీ ఏ బావి దొరికితే ఆ బావి దొరికింది అనుకోవడం.
ఎంతోమంది కొన్ని కోట్ల మంది పుట్టారు, కొన్ని కోట్ల కార్లు వాడారు, కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ ఖర్చు పెట్టారు, భూమిని విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. ఈశ్వరుడు మాత్రం అలా నింపుతూనే ఉన్నాడు, భూగర్భమునందు ఉంచాడు. మీకు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భవతి అని సంస్కృతంలో ఒక మాట, భవతి అంటే నిలబడుట, ఉండుట, ఉన్న పదార్థం ఉండడాన్ని భవతి అంటారు. అలా ఉన్నది ఉన్నట్లు ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము లోపించినటువంటి ఉత్తర క్షణంలో పడిపోతాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఊపిరి తీయడంలో వేగం పెరిగినా, ఊపిరి విడిచిపెట్టడంలో వేగం తగ్గినా, లోపలికెళ్ళిన ఊపిరి బయటికి రాకపోయినా, బయటికి వచ్చిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా, చనిపోతున్నాడు చనిపోయాడు అనే గుర్తు. ఎక్కడుంటుంది మృత్యువు అంటే, అంతకన్నా సన్నిహితంగా ఉండేది వేరొకటి లేదు అంది వేదాంతం. మా ఆవిడ ఇంట్లో ఉంటుందేమో, మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, కానీ నా మృత్యువు నాకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది, నా ముక్కు మీదే ఉంటుంది. లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళకపోతే అయిపోయింది, బయటికి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోతే అయిపోతుంది. కాబట్టి అటువంటి ప్రక్రియతో నడపగలిగినటువంటి ఈశ్వరుడు భవతి, ఉన్నది అన్నది ఎంతకాలమో ఆయన అనుగ్రహమో అంతకాలము. భోగము సుఖము అని మనం ఏం పిలుస్తామో అవన్నీ ఈశ్వరానుగ్రహమే. ఉత్తరకాండలో రామాయణంలో వాల్మీకి మహర్షి మాట అంటారు, అసలు సుఖమన్న మాట ఎక్కడుందో తెలుసా? వాయు ప్రాణ సుఖం వాయు అంటారు. సుఖమన్న మాటకంతటికీ అర్థం ఏమిటంటే గాలి ఒక్కటే. ఇంట్లో ఎన్ని మధుర పదార్థాలు ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగస్తుడవనివ్వండి, ఎంత అధికారం ఉండనివ్వండి, ఎంత అందగాడవనివ్వండి, ఊపిరి అందట్లేదు అనుకోండి, ఇంకేమిటి సుఖం వీటన్నిటితో? తనకి ఏమీ ఉండదు. ఏసీ థియేటర్లో కూర్చున్నవాడు సంతోషంగా ఉంటాడేమో, ఏసీ బెడ్రూమ్లో పడుకున్నవాడు సంతోషంగా పడుకుంటాడేమో, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు ఏం సంతోషంగా ఉంటాడు? అది ఏసీయే అవ్వచ్చు, అదేం పెద్ద సంతోషం ఏంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండడం? వాడికి ఊపిరి అందక అందులోకి వెళ్ళాడు, ఇంకా వాడికి సుఖం అన్న మాట ఎక్కడుంది? చల్లగా ఉన్నా సుఖం ఉండదు. వాయు ప్రాణ సుఖం వాయు, అసలు నీకోటి ఊపిరి అందితే లోపలికి ఊపిరి వెళ్ళి సరిగ్గా బయటకు వస్తుంటే అది సుఖం అన్నమాట అంటారు వాల్మీకి మహర్షి. ఆ ఊపిరియే సుఖము. నిజానికి ఊపిరి సరిగ్గా వెళ్ళి ఊపిరి సరిగ్గా బయటకు వస్తే చాలు సంతోషం. వెనకటి ఒక ప్రధానమంత్రి 7 రోజులు పడిశంతో బాధపడి 7 రోజులు మరణించిన వాడితో సమానం నేను అబద్ధం చెప్తే అన్నాడు. పడిశంతో 1 గంట బాధపడ్డం అంత కష్టం, ఎందుకంటే ఊపిరి అందకపోవడమే దాంట్లో ఉన్న పెద్ద బాధ. ఒకటి వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాల్మీకి మహర్షి. ఆయన ఎన్ని భోగస్థానములను పెట్టాడో ఇందులో. కంటితో చూసే జలపాతం దగ్గర నుంచి అందంగా విరిసేటటువంటి పువ్వు వరకు, సాయంకాలం విరిసే పువ్వులు కొన్ని. ఈ చైత్రమాసానికి వైశాఖ మాసానికి మనకి ఆర్షధర్మంలో ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి. ఇవి 2 వసంత ఋతువులు వస్తాయి. చైత్రాన్ని మధుమాసము అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు. ఈ 2 నెలల్లో 2 ప్రత్యేకమైన వస్తువులు దొరుకుతాయి, ఒకటి మామిడి పండు, ఒకటి మల్లె పువ్వు. మల్లె పువ్వు యొక్క సువాసన ఎంత గొప్పగా ఉంటుందో, మామిడి పండు యొక్క రసం ఎంత తీయగా ఉంటుందో, అంతటి సువాసన కలిసినటువంటి మధురమైన వాక్కు కలిగిన శంకర భగవత్పాదులు, అంత గొప్ప వాక్కు అంత గొప్ప నడవడి కలిగినటువంటి రామచంద్రమూర్తి ఈ 2 నెలల్లోనే పుట్టడం ఆశ్చర్యకరమైన విషయం. అసలు మహాపురుషులందరూ లోకంలో చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు, కాబట్టి అందుకే వాటికి మధుమాసము మాధవ మాసము అని పేరు. ప్రకృతిలో ఋతువులుగా, రాత్రింబవళ్ళుగా, నిద్రగా, లయంగా, స్వల్పకాలిక లయంగా, ఆకలిగా, అన్నం తీరడంగా, ఇన్నిటిగానూ బాహ్యమునందు ఒక కారు తయారవ్వాలంటే కావలసిన ఇనుమంతా భూమిలోంచే రావాలి. ఆ కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచే రావాలి. మీరు ఏ భోగం అనుభవిస్తున్నారనుకుంటున్నారో ఆ భోగములన్నీ కూడా భూమిలోంచే వస్తాయి. కాబట్టి శర్వహ అంటారు. ఆ భూమి నుండి సమస్త భోగములకు కావలసినవి ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఈ ఇచ్చినప్పుడు సనాతన ధర్మంలో ఒక మాట వాడతారు, అపరిగ్రహము. అపరిగ్రహము అంటే నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు కన్నా ఎక్కువగా నువ్వు పుచ్చుకోకూడదు. అది స్వయంగా ఎవరికి వారు పాటించవలసినటువంటి నియమం. ఎందుకంటే తనకి ఎంత కావాలో అంత అనుభవించినటువంటి వాడు తనని తాను మోసం చేసుకున్నవాడు. తనకెంత కావాలో అంతకన్నా తక్కువ చేసుకుని బతికి భవిష్యత్ తరాలకి దాచిపెడదామనుకున్నవాడు స్వార్థంతో బతికి తనని తాను సుఖపెట్టుకోనివాడు.
తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ వాడినవాడు, భవిష్యత్ తరాలకు ద్రోహం చేసినవాడు. ఈ ప్రపంచంలో మన వారసులకు దక్కవలసినవి నిష్కారణంగా వీడు వాడుకుని ఉంది కదా అని చెప్పి ఆ భూమి నుంచి వచ్చేటటువంటి ఐశ్వర్యమును పాడు చేసినవాడు. అందుకే అపరిగ్రహము ఉండాలి అని చెప్పింది సనాతన ధర్మం. నీకు ఎంత అవసరమో అంతవరకు తప్ప, అంతకు మించి నీకు తీసుకునేటటువంటి అధికారం కానీ అంతకు మించి దాచుకునే అధికారం కానీ వద్దు. ఎంతవరకో అంతవరకు జీవించు. చిత్రం ఏంటంటే ఈ అపరిగ్రహమును గురించినటువంటి బోధ చెప్పవలసింది మనుష్యుడికి ఒక్కడికే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వేదం చెప్తోంది. అందులో 83,99,999 ప్రాణులు అపరిగ్రహం పాటిస్తాయి తమంత తాముగా. కడుపు నిండిపోయిందనుకోండి పక్షి తిందవు, కడుపు నిండిపోయిందనుకోండి కుక్క తిందవు. దానికి బిడ్డలు పుట్టాయనుకోండి పాలిస్తుంది. ఆ బిడ్డల ఆహారం తినడం వచ్చింది అన్నాయనుకోండి వదిలిపెట్టేస్తుంది. ఆ బిడ్డల కోసం కుక్కలకి బ్యాంకులు, పిల్లులకి బ్యాంకులు లేవు. కానీ చిత్రం ఏమిటంటే ఒక్క మనుష్యుడొక్కడే తన కొరకు కాకుండా కొన్ని తరాల వరకు దాచాలనేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. దాచవద్దని శాస్త్రం చెప్పలేదు, దాచమనే చెప్పింది. కానీ ఎంత దాచాలి అన్నది కూడా వేదం మాట్లాడింది. అతిగా వెళ్ళి పాడు చేసుకోవద్దు జీవితాన్ని. కాబట్టి యోగ కర్మసు కౌశలం అన్న మాటకు అర్థం ఏమిటంటే వేద తాత్పర్యమును మీరు గ్రహించి మీరు కర్మ చేసేటప్పుడు దాన్ని ఎలా చెయ్యాలో ఆ నైపుణ్యముతో నేర్పరితనంతో కర్మ చెయ్యగలిగినటువంటి విధానానికి కౌశలం. దర్భ ఎంత కొయ్యాలో అంతే కొయ్యాలి. కుశ అంటే దర్భ. అంతేకాని దర్భని మొదలంట పెళ్ళగించేశారనుకోండి మళ్ళీ ఎలా వస్తుంది దర్భ? అదే దర్భని కొంత కోసి విడిచిపెట్టేశారనుకోండి. దర్భకి చివర్లు ప్రధానం. దర్భ చివర్లు ఏ దిక్కుకు వేశారు అన్నదాన్ని బట్టి మీరు ఏ కార్యం చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. దక్షిణ దిక్కుకి కొసలు వేశారనుకోండి పితృకార్యం చేస్తున్నాడని గుర్తు. తూర్పు దిక్కుకు కొసలు వేశాడనుకోండి ఈశ్వరారాధన చేస్తున్నాడు అని గుర్తు. కాబట్టి కొస ఉండాలి, మొదలు నీకెందు. కాబట్టి పాడు చేయకూడదు. లోకంలో దేన్నీ కూడా ధ్వంసం చేసేటటువంటి హక్కు మనకి ఇవ్వలేదు. అంతటి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చిన హనుమ కూడా ప్రయోజనం అయిపోయిన తర్వాత సముద్రంలో బారేయచ్చు, మళ్ళీ ఎవడెళ్తాడు ఉత్తర దిక్కు కానీ. మళ్ళీ పట్టుకెళ్ళిపోయి సంజీవనీ పర్వతాన్ని హిమాలయాల్లో సుస్థాపితం చేసి వెనక్కి వచ్చేసారు ఆయన. అంత యుద్ధకాండలో కూడా అపరిగ్రహము అంటే తనకెంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కర్మ చేసి దాని వలన ప్రయోజనమును సాధించుకొనుట తప్ప నిష్కారణమైనటువంటి కర్మ చెయ్యడం కానీ నిష్కారణంగా ప్రకృతిలోంచి మీకు అక్కర్లేని వాటినన్నింటినీ స్వీకరించడం కానీ చెయ్యవద్దు. రెండు, కర్మసు కౌశలం అన్న మాటలో నేర్పరితనంతో చెయ్యడము అని కదండి మీరు అన్నారు. నేర్పరితనంతో చెయ్యడము అంటే నేను అయ్యప్ప స్వామి గుళ్ళో ఉపన్యాసాలు జరిగేటప్పుడు ఎప్పుడు 42 రోజులు ఉపన్యాసాలు చెప్పినా గోపాలకృష్ణ గారు ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తుంటారు, అమ్మ రాత్రి ఎవరిదో దొంగలు ఎత్తుకుపోయారు గొలుసు ఇంటికి ఎడుతుంటే మీ అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే వీధిలో పార్కింగ్లో పెట్టిన సైకిల్ ఎవరో ఎత్తుకుపోయారు. ఈ మధ్య మహాభారతం చెప్తుంటే ఎవరో బ్యాంక్ ఆఫీసర్ గారు ఆ స్కూటర్ డిక్కీలో పెట్టుకున్నటువంటి చెస్ట్ కీస్ ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఇంతమంది భారతం వినడానికి వస్తే బయట ఉన్నటువంటి ద్విచక్ర వాహనాల మీద కూడా కొంతమంది కూర్చుని వింటూ ఉంటారు. ఒకడు ఎందుకు వస్తాడంటే అందులో ఉన్నది వాడికి పనికొచ్చిందా పనికి రాలేదా అన్నది అనవసరం. చౌరాయ శశ్ఫలాభాయ అని దొంగవాడికి వెంట్రుక మొక్క దొరికినా ఆనందమే, వాడిదా ఏమి. అందుకని ఆ డిక్కీ తెరిచి అందులో ఉన్నటువంటి వస్తువు పట్టుకుపోయాడు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఉద్యోగం చేయడం ఎంత జాగ్రత్తగా చేస్తానో, ప్రవచనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతానో, నేను భోజనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా భోజనం చేస్తానో, వ్యాయామం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యాయామం చేస్తానో, అంతకన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేయవలసింది దొంగతనం ఈ లోకంలో. ఎందుకంటే నేను 20 ఏళ్ళు ఉద్యోగం చాలా బాగా చేశానండి, ఏదో ఒక్కసారి ఫైల్ తప్పు రాశానండి అన్నాను అనుకోండి, ఏదో ఓ మెమో ఇచ్చి హవెవర్ యువర్ ఎక్స్ప్లనేషన్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ కేర్ఫుల్లీ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ that you are negligent while discharging your duties, still a lenient view is taken and the memo dropped for this time, however you are cautioned to be more careful in future ani naku oka letter ichi vidichi pettestaru
ఒక దొంగ దొరికిపోయాడు అనుకోండి, అయా ఇప్పటికి నేను 12374 దొంగతనాలు చాలా బాగా చేశాను, ఇది ఒక్కటే దొరికాను అంటే క్షమిస్తారా? ఒక్కనాటికి క్షమించరు. ఇతపూర్వం నైపుణ్యంతో చేసినవన్నీ ఇప్పుడు పెద్ద శిక్షకి కారణమవుతాయి. చాలా హత్యలు బాగా చేశానండి, ఈ హత్య దగ్గరే దొరికిపోయాను అన్నాడు అనుకోండి, అది ఆయన్ని క్షమించడానికి కారణం అవ్వదు, ఆయన్ని ఇంకా బాగా శిక్షించడానికి కారణమవుతుంది. యోగ కర్మసు కౌశలం పనిచేసేటప్పుడు నువ్వు నేర్పరితనంతో చెయ్యి అని కృష్ణ పరమాత్మ అన్నారు కదండి. అందుకని నేను చాలా నేర్పరితనంతో దొంగతనం చేశాను, చాలా నేర్పరితనంతో హత్య చేశాను అంటే అది కూడా కర్మసు కౌశలమే అవుతుందా? అందుకే ఆయన వెంటనే పక్క శ్లోకంలో ఈ మాట అనడానికి కారణం అదే, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. నువ్వు చేసే పని ఏది పడితే ఆ పని నువ్వు చేసేసి నేను చాలా నేర్పరితనంగా చేశానండి అనకూడదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, తిరుమల వెళ్ళామండి దర్శనానికి, కోటేశ్వరారు మేము 50 రూపాయల కిలో ఇలా వెళ్ళి బయటకు వచ్చేస్తుంటే లోపలికి వెళ్ళేవాళ్ళు వెళుతుండగా బయటికి వెళ్ళేవాళ్ళందరినీ కాసేపు నించో పెట్టారు, ఏదో ప్రసాదాల గుండిగలు పెడుతున్నాయి, 200-300 మంది అయిపోవడంలో అక్కడ ఉన్నవాళ్ళు చూడలేదు, నేను మెల్లిగా తాడు కింద నుంచి దూరి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళే వాళ్ళలోకి వెళ్ళిపోయానండి. ఇలా ఆనందనిలయంలోకి 3-4 మాటలు వెళ్ళిపోయి ఒక్క రోజులో 4 దర్శనాలు చేసుకొచ్చానండి అంటాడు. ఇప్పుడు అది నేర్పరితనమా, చాలా బాగా చేసినటువంటి దర్శనమా, ఈశ్వరుడి దృష్టిలో నువ్వు అపరాధివా? నువ్వు అపరాధివే. భగవద్ దర్శనం అలా చేయడం, దొంగ దర్శనాలు చేయడం ఏమిటి? అలా వెళ్ళకూడదు. ఈశ్వరుణ్ణి నువ్వు ఎలా చూడాలో అలా ఒక్క మాట చూడాలి. అందుకే రాజద్వారే రాజగృహే దర్శనం చేయమని చెప్తారు. తప్పించి ఇంకొకలా ఇంకొకలా దర్శనం చేయకూడదు. నీకు అలా అవకాశం లేకపోతే ఇంకొక మారు చూడాలనిపిస్తే చూడ్డానికే విమాన వెంకటేశ్వరుడు ఉంటాడు, బయట నుంచి చూడాలి తప్ప ఇక అంతరాలయంలోకి మళ్ళీ జొరపడకూడదు. నీకు విమాన వెంకటేశ్వరుడు కూడా కనపడకపోతే బయటికి వచ్చి విమానాన్ని చూడు చాలు. ఆనందనిలయ విమానం ఎక్కడి నుంచైనా కనపడుతుంది. ఒక్కసారి ఆనందనిలయ విమానాన్ని చూసి నువ్వు నమస్కారం చేస్తే నువ్వు వెంకటేశ్వర దర్శనం చేసేసినట్టే. నీకు విమానం కూడా కనపడకపోతే ప్రాకారాన్ని దర్శనం చేయి చాలు, గోడకి నమస్కారం చేయి, నువ్వు ఈశ్వరుడికి దర్శనం చేసినట్టే. నీకు ప్రాకారం కూడా కనపడకపోతే అర్చకుడు అలా వెడుతుండగా చూడు, నువ్వు ఈశ్వర దర్శనం చేసినట్టే. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకోవద్దు, నేను ఆగమంలోంచి మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. దేవాలయాన్ని 8 పెట్టి భాగిస్తారు, భాగించి దేవాలయంలో ఉన్నటువంటి 8 ఈశ్వర స్వరూపములే, ప్రాకారము, ధ్వజము, గోపురము, విమానము, అంతరముగా ఉన్నటువంటి ధ్రువమూర్తి, పరివార దేవతలు, అర్చకుడు, వీళ్ళందరినీ కలిపి ఈ ఆలయంగా భావన చేస్తారు తప్ప ఆలయం అంటే ఒక్క మూల విరాట్ కాడు. అలా అయితే విమానంలో ఉన్న మూర్తి ఇవన్నీ ఉండే అవకాశం ఉండదు ఆగమంలో. కాబట్టి యోగ కర్మసు కౌశలం అంటే వేదము ఏది చెయ్యమని చెప్పిందో అది మాత్రమే చెయ్యి, తప్ప వేదము చెయ్యవద్దన్న పనిని నువ్వు చాలా కౌశలంతో చేసినా నువ్వు చేసిన దానివల్ల నీకు పాపము సంక్రమిస్తుంది కానీ నీకు పుణ్యము సంక్రమించదు, చిత్తశుద్ధి కలగదు. దానివల్ల నీకు చిత్తశుద్ధి కలిగే అవకాశము లేనే లేదు. ఆ కర్మ నీకు ఎందుకూ పనికిరాదు, సరికదా? ఆ కర్మ నిన్ను బంధనంలో పడేస్తుంది. మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు అలా కూర్చునుంటే నేను ఒక తాడు పట్టుకొచ్చి మీ చుట్టూ ఇలా తిప్పాననుకోండి, ఏం చేసినట్లు? మిమ్మల్ని బంధించాను. నేను ఇప్పుడు ఆ తాడు ఇలా తిప్పాననుకోండి, ఏం చేశాను? విడుదల చేసినట్టు. 2 మాటలు నేను తాడే తిప్పాను, 2 మాటలు తాడు తిప్పినా మొదటిసారి ఒక దిశలో తిప్పేస్తే బంధనం, వ్యతిరేక దిశలో 2వ సారి తిప్పితే విడుదల. మీరు తాడు తిప్పడమే ప్రధానంగా తిప్పేయకూడదు. తాడు తిప్పేటప్పుడు ఎటు తిప్పితే విడుదల దొరుకుతుందో, ఎటు తిప్పితే బంధనంలో పడతారో తెలిసి ఉండాలి. ఏదో కర్మ చేసేసానండి అంటే కుదరదు, నేను నాకు తెలియదండి అంటే కుదరదు. అందుకే సుందరకాండలో సీతమ్మతల్లో మాట అంటుంది రావణాసురుడితో, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది ఆవిడ. ఏమయ్యా ఈ లంకాపట్టణంలో మంచి చెప్పేవాళ్ళు లేరా, ఇలా చెయ్యాలని ఎవరు చెప్పరా? ఒకవేళ చెప్పినా నువ్వు వినవా? నీకు తెలియదా? తెలిసిన దాన్ని ఆచరించవా? ఎక్కడొచ్చింది దోషం? అందుకే సుందరకాండ పారాయణ చేయిందంటారు. తన బుద్ధికి ఏది తోచిందో అది మాత్రమే చేసినటువంటి వాడు మరింత బంధనములోకి వెళ్ళిపోతాడు.
ఎంతో చేసుకుంటూ వెళ్ళినా చివరికి వెళ్ళేటప్పటికి ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదో మీకు నేను ఇదిగో ఇది హెచ్చవేసుకుంటూ వెళ్ళండి, ఎంత వస్తుందో ఆఖరన అంత ధనం ఇస్తాను అని ఒకటి ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఐదు ఇంటూ ఆరు ఇంటూ ఏడు ఇంటూ ఎనిమిది ఇంటూ అని తొమ్మిది కాగితాల మీద వేసాను అనుకోండి, బోల్డ్ అన్న అంకెలు, అయ్య బాబోయ్ నాకు ఇంత డబ్బిస్తాడని రెండు ఒకట్ల రెండు రెండు మూడు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు నూట ఇరవై ఇలా మీరు పొంగిపోతూ లెక్క పెట్టేసి ఆఖరికి వెళ్ళేటప్పటికి ఇంటూ సున్నా అని ఉందనుకోండి, ఇప్పుడు ఏమిటి వస్తుంది ఆఖరన మీకు? మీరు లెక్క పెట్టే వాళ్ళకి పన్నెండు కోట్లు వచ్చినా పన్నెండు కోట్లు ఇంటూ సున్నా చివరి ఉంది, ఈజ్ ఈక్వల్ టు సున్నా. కర్మ ఎందు కౌశలము లేకపోతే అంతే. అందుకే భగవద్గీత ఉపనిషద్, ఉపనిషద్ అంటే విశ్వాసమున్నవాడికి తన చిత్తశుద్ధిని ఏర్పరుచుకుందాం అనుకున్నవాడికి, శాస్త్రమును ప్రమాణముగా స్వీకరిద్దామనుకున్నవాడికి, జన్మ సాఫల్యమును పొందుదామనుకున్నవాడికి పనికొచ్చేదే తప్ప, బయట వర్షం వస్తోంది కాసేపు ఇక్కడ ఏదో షామియానా వేషాలు లోపలికి వెళ్ళి కాసేపు అదేమిటో చెప్తున్నాడు విని వెళ్ళిపోదాం అనుకున్నవాడి కోసం పనికొచ్చేది కాదు భగవద్గీత. భగవద్గీత ఎవరి కొరకు అంటే భగవద్గీతాసు ఉపనిషత్సు అంటారు ప్రతి అధ్యాయం చివర, తాను తరించాలి మనుష్య జన్మ ప్రయోజనమేమిటో తెలుసుకోవాలి అనుకుని గురువు మీద శాస్త్రం మీద ఈశ్వరుడి మీద విశ్వాసం ఉండి కూర్చుని విన్నవాడెవరో వాడికి పనికొచ్చేది తప్ప ఏదో సరదాగా విందామండి అనే వాళ్ళకి పనికొచ్చేటటువంటిది భగవద్గీత కాదు. భగవద్గీత ఎవరికి ఫలితాన్ని ఇస్తుంది? భగవద్గీత దాని మీద విశ్వాసంతో ఆచరించడానికి సిద్ధపడిన వారికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి యోగ కర్మసు కౌశలం, కర్మని చేసేటప్పుడు కౌశలంతో ఎవడు చేస్తాడో వాడే యోగమునందున్నవాడు. కాబట్టి యోగమునందుండుట అంటే ఏవేవో పేర్లు పెట్టి దానికి ముందుకు తీసుకొచ్చి కొత్త కొత్త పేర్లు ఏవో పెడితే అది యోగం అయిపోతుందని మీరు అనుకోవద్దు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను మీతో ఓ మాట చెప్తాను, గమనించండి. కలెక్టర్ అని ఒక పదం ఉంటుంది లోకంలో. ఇప్పుడు ఆ కలెక్టర్ అన్న మాటకి ముందుకు తీసుకొచ్చి మీరేం పెట్టండి, కలెక్టర్ కన్నా గొప్పది మాత్రం కాదు. జాయింట్ కలెక్టర్ అన్నాను అనుకోండి, కలెక్టర్ కన్నా గొప్పవాడు కాడు. డిప్యూటీ కలెక్టర్ అన్నాను అనుకోండి, కలెక్టర్ కన్నా గొప్పవాడు కాడు. టికెట్ కలెక్టర్ అన్నాను అనుకోండి, కలెక్టర్ కన్నా గొప్పవాడు కాడు. కలెక్టర్కి ముందు కలెక్టర్కి తర్వాత ఏమీ చేర్చకపోయినా కలెక్టర్ అన్న మాటను వదిలేస్తే చాలు, ఆయనే డిస్ట్రిక్ట్ కలెక్టర్. కలెక్టర్ గారు వస్తున్నారండి అంటే ముందు ఏమీ లేకపోతే ఆయనకన్నా గొప్పవాడు లేడు, ముందు ఏమైనా పెడితే కలెక్టర్ గారి కన్నా తక్కువే. పేరు పెరుగుతుందేమో జాయింట్ కలెక్టర్ అంటే రెండు మాటలు ఉన్నాయేమో, కానీ కలెక్టర్ గారికన్నా గొప్పవాడు జాయింట్ కలెక్టర్ కాడు, కలెక్టరే గొప్పవాడు. అలాగే యోగ అన్న మాటని మీరు యోగ అని అర్థం చేసుకుంటేనే అర్థం. అంతేకాని యోగం ముందుకి తీసుకొచ్చి ఇంకా కొత్త కొత్త ఏవో తగిలించి మీరు నేర్చుకోవడం మొదలెట్టారనుకోండి, అసలు నిజంగా యోగం సిద్ధిస్తుందా అంటే దాంట్లో చెప్పడం కష్టం. ఎందుకంటే మీకు ఎవరు చెప్పారు అన్నది కాదు, సాక్షాత్ ఈశ్వరుడు జగద్గురువుగా నిలబడి చెప్తున్నారు, కృష్ణం వందే జగద్గురు. అందుకే భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటంటే కృష్ణ భగవానుడు దాన్ని జగద్గురువు స్థానంలో కూర్చుని చెప్పాడు కనుక ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఇండియాలో ఉన్నారా లేదా అన్న దాంతో సంబంధం కూడా ఉండదు. మీరు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, న్యూజిలాండ్లో ఉండొచ్చు, సింగపూర్లో ఉండొచ్చు, మీరు కాకినాడలో ఉండొచ్చు, కొవ్వాడలో ఉండొచ్చు. భగవద్గీతలో చెప్పినటువంటి సారాంశాన్ని మనసుతో పూర్తిగా పట్టుకుని చేసిన వాడెవడో వాడే జగద్గురువుకు శిష్యుడు. సాక్షాత్ శంకరాచార్యుల వారే పుట్టినటువంటి కాలటీలో ఉండి భగవద్గీత మీద నమ్మకంతో బతికితే శంకరాచార్యుల వారు ఆయనకి గురువా అని నన్ను అడిగారు అనుకోండి, ఒక్కనాటికి కారు. పక్కన కూర్చున్న వాళ్ళందరూ శిష్యులు కారు గురువు గారికి. గురువుగారు అన్న మాట ఎవరి పట్ల అన్వయం అవుతుందంటే ఎవరికి ఆ గురి ఉందో వాడికి ఆయన గురువు. గురి లేదు, ఉత్తినే పక్కన ఉంటాడంతే. ఎప్పుడు ఆయన అలా పక్కనున్నటువంటి వాడు శిష్యుడైపోవాలని ఏం లేదు లోకంలో. శిష్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుని ఎంచుకున్నవాడు. గురువు ఎవరు? బరువు. నేను తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి, బరువు అంటే దానికన్నా ముందున్నది దానికన్నా తక్కువ, తక్కువ బరువు ఉంది కాబట్టి దాని ముందున్న దాని బరువు ఎక్కువ. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు, తక్కువ వాడు.
ఆయన నాకన్నా చాలా తెలుసున్నవారు, శాస్త్రం ఎరిగిన వారు, వారి దగ్గర నేను తెలుసుకోవాలి, వారు చెప్పింది నేను పాటించాలి అని మీరు నమ్మారనుకోండి, మీరు నమ్మి పాటిస్తే గురువు మీకు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నా చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, నేను పేరుతో గుర్తుపట్టేవాళ్ళు, ప్రతిరోజు మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా గురువుగారు అనేవాళ్ళు నాకు ఎంతోమంది ఉన్నారు. నేను గురువునో కాదో తర్వాతి మాట, నా మీద గురి పెట్టుకున్నారు అని నేను అనుకోవలసిన వాళ్ళు. కానీ అసలు అంత గురున్నవాడోడున్నాడు అన్న విషయం మనకి తెలియకుండా కూడా ఉంటారు శిష్యులు లోకంలో, అది విచిత్రం. నిన్న నా దగ్గరికి ఈ ఉపన్యాసానికి బయలుదేరడానికి ముందరే, అమ్మా ఇప్పటికి 3-4 పర్యాయాలు హైదరాబాద్ నుంచి వచ్చాను, గురువుగారిని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం, నేను మాట్లాడినమ్మా, ఎందుకంటే ఆయన వెళ్ళిపోవాలి సభకి, నేను ఆయనకి ప్రతిబంధకం కాను, ఒక్కసారి ఇలా వంగి ఆయన పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోతా. అంటే నా భార్య సరే అయితే అంత బతిమాలుతుంటే కాదనకూడదని సరి కూర్చోండి. నేను సంధ్యావందనం చేసుకుని వచ్చా. వాళ్ళిద్దరూ నిమ్స్లో కార్డియాలజిస్టు, ప్రఖ్యాతి వహించినటువంటి ఒక కార్డియాలజిస్టు, ఆయన భార్య ఆవిడ కూడా డాక్టర్, ఇద్దరూ నిమ్స్ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మగారు అంటే ఆ పిల్లవాడి అమ్మగారు కూడా డాక్టర్ అయ్యారు. వాళ్ళు 3 వచ్చారు నిన్న. ఆ పిల్లవాడు ఒక్కటే మాట అన్నాడు, ఆ అమ్మాయి ఒక్కటే మాట. వాళ్ళు అన్నారు, మేము పూర్వం దీనికో దానికి అశాంతిగా ఉండేవాళ్ళం, మీ ఉపన్యాసాల సీడీలు విన్న తర్వాత మన కర్మ మనం చేస్తూ విడితే ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు మనం అనుకున్నది ఇవ్వలేదు అంటే అది ఇవ్వకపోవడం వల్ల మనకు ప్రయోజనం ఉంది, వాడు ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చింది పొందడం వల్ల ప్రయోజనం ఉంది అని నమ్మడం మొదలుపెట్టిన తర్వాత మేము ఎంతో హాయిగా ఉంటున్నాం గురువుగారు అని. వాళ్ళిద్దరూ అంత ప్రఖ్యాతి వహించిన వైద్యులు, వాళ్ళు నా ఉపన్యాసాల్లో ఉన్నటువంటి సారాన్ని మాట్లాడుతుంటే నేను కేవలం నమస్కరించి వెళ్ళిపోవలసి ఉంటుందమ్మా, మాట్లాడడం కుదరదన్నవాడిని 10 నిమిషాలు మాట్లాడుతూ ఉండిపోయి దొరగారితో అన్న బయటకు వస్తూ, దొరగారు ఒక 10 నిమిషాలు ఇద్దరు డాక్టర్లకు ఇవ్వవలసి వచ్చింది, ఆ కారణం చేత కొంచెం ఒక 5 నిమిషాలు ఆలస్యమైనండి బయలుదేరడం అని. ఏం దొరగారు, అటువంటి వాళ్ళిద్దరు ఉన్నారు అని నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఎక్కడున్నా నా నన్ను గురువుగా స్వీకరించిన వారు, అంటే నన్ను ఎందు బరువు ఉంచిన వారు, ఆయన తెలుసున్నవాడు, ఆయన దగ్గర మనం తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి వాళ్ళు శిష్యులు. అంతేకాని ఉత్తినే నా పక్కనుండి ఏం చెప్తున్నానో అన్నీ విని, పాపం ఆయనకి అదో అలవాటు అండి, అలా చెప్తారు రోజు సాయంకాలం అంతే, పాపం ఏదో వింటే ఆయన సంతోషిస్తారన్నారు అనుకోండి, అది శిష్యుడు అనిపించుకోవడానికి లక్షణం కాదు, ఒక శ్రోత ఏమో అంతే తప్ప అది శిష్యరికము కాదు. అందుకే గురువుగారిని పిలిచేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, నిజమైన శిష్యులు వేళ్ల మీద ఉంటారు, వాళ్ళు గురి కలిగిన వారు గురువుగారి మీద, వాళ్ళు గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాటని ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఆ పితుకుల్లోంచి కింద పడిన పాలని జాగ్రత్తగా చుక్క కింద పడకుండా పట్టేటటువంటి గొల్లవాడు ఎలా పట్టుకుంటాడో అలా పట్టి 10 మందికి పంచిపెట్టి ఆరోగ్యాన్ని పొందినట్లు, గురువు నోటిలోంచి వచ్చేటటువంటి మాటని అంత జాగ్రత్తగా పట్టుకుని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు. అలా తెచ్చుకున్నవాడెవరో వాడు శిష్యుడు. అంతేగాని ఆయన ఏం చెప్తే మాకెందుకండి, ఏదో కాసేపు చెప్పమన్నాం కాబట్టి చెప్పాడండి, అవన్నీ మాకెందుకండి అన్నారనుకోండి, ఇంకా ఆయన గురువు గాడు శిష్యుడు గాడు. కాకపోతే ఏమిటంటే లోకంలో మర్యాదలో గురువు అని చూడండి, సైకిల్లో గాలి కొట్టేవాడిని కూడా గురువు కాస్త గాలి కొట్టేవా అంటారు, ఆ గురువుకి ఈ గురువుకి పెద్ద తేడా ఏం ఉండదు అటువంటి స్థితిలో. నేను యథార్థం మాట్లాడుతాను, సైకిల్లో గాలి కొట్టడానికి ఓ గురువు గాలి కొట్టు అంటే ఎంతో, గురువుగారు చెప్పిన మాట పాటించడానికి పనికి రాకపోగా ఇన్ని గురువుగారిని పిలవడం అంతే, ఏమిటి ఆయనకి గౌరవం, ఆయన మాట ఎందుకు పనికొచ్చినట్టు. మీకు ఒక విషయం ఏదైనా పనికొచ్చిన జీవితం మారింది అంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను అందుకే తరచూ అసహించుకునేది ఒకటే, కోటేశ్వరారు మీ ఉపన్యాసానికి రాలేకపోయాం కోవాళ్ళలో ఏమనుకోకండి అంటే నాకు చాలా చిరాకు వస్తుంది, నువ్వు రాకపోతే నాకేమిటి. అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు భగవద్గీత, ఎవ్వరూ అక్కర్లా, సుబ్బారావు ఒక్కరు కూర్చుంటే చెప్పి వెళ్ళిపోతా భగవద్గీత, ఆయన యోగ్యుడు పిలిచాడని వచ్చానంతే, తప్పించి మీ అందరూ పరమయోగ్యులు కాబట్టే వింటున్నారు, అందులో సందేహం ఏం లేదు. అంతేగాని ఇంతమంది ఉంటేనే నేను ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తానన్నవాడు వెర్రివాడు. ఆదిత్య హృదయం ఎంతమందికి చేశారు, భగవద్గీత ఎంతమందికి చెప్పారు, భాగవతం ఎంతమందికి చెప్పారు, ఒక్క పరీక్షితిగా చెప్పాడు శుకుడు.
శ్రీరామాయణాన్ని సంక్షేప రామాయణాన్ని ఎంతమందికి ఉపదేశం చేశారు నారద మహర్షి? ఒక్క వాల్మీకికే. ఆధ్యాత్మిక సభకి వేల మంది జనం ఉండాలని కోరుకోవడం కన్నా వెర్రి లోకంలో ఇంకొకటి లేదు. యోగ్యుడైన శిష్యుడు ఒక్కడు చాలు, ఆర్తితో వినేవాడు. వాడి కోసం చెప్పాలి ఏమో ఎక్కడున్నాడో ఈ సభలో. అలా వినేటటువంటి వాడు, అధికారం ఉన్నవాడు, జీవితాన్ని మార్చుకునేవాడు ఎక్కడో ఉండొచ్చు. అందుకే నీ కంటి ముందు కనపడుతున్న వాళ్ళు పరాకుగా ఉన్నారో లేరో నీకు సరిగ్గా అర్థం కాకుండా ఉన్నా వాడొక్కడెవడో సభలో ఉన్నాడు వింటున్నాడన్న జాగ్రత్తతో నువ్వు చెప్పవలసి ఉంటుంది. అంతే, చెప్పేవాడంత శ్రద్ధతో చెప్పాలి, వినేవాడంత శ్రద్ధతో వినాలి. ఈ శ్రద్ధ లేకపోతే ఎందుకు పనికిరాదు చెప్పింది. అందుకే మహానుభావుడు సాయిబాబా గారు చెప్పవలసినవన్నీ చెప్పి శ్రద్ధ పక్కన పెట్టుకున్నారు. సా శ్రద్ధ కథితాసిద్ధి యయా వస్తూపలభ్యతే. సాయిబాబా గారు చెప్పనివి మీరు ఎన్ని చేసినా ఆయన సంతోషించారని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. సాయిబాబా గారు చెప్పిన వాటిల్లో నిజంగా అనుష్ఠించవలసిన వాటిని వక్రభాష్యాలు చెప్పి వదిలిపెట్టినా ఆయన అంత అసహించుకుంటారని కూడా మీరు గుర్తెరగవలసి ఉంటుంది. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ సాశ్రద్ధా కథితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతే శంకరభాష్యం. శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. శాస్త్రస్య గురువాక్యస్య, శాస్త్రము మాట్లాడినది సత్యం. నేను చెయ్యకపోవచ్చు కానీ శాస్త్రం మాట్లాడింది సత్యం. బ్రాహ్మణుడిగా పుట్టి యజ్ఞోపవీతం వేసుకొని సంధ్యావందనం చేసి గాయత్రి చేసేవాడు అగ్నిహోత్రం చెయ్యాలని చెప్తోంది వేదం. నేను చెయ్యట్లేదు అగ్నిహోత్రం. నేను అగ్నిహోత్రం చెయ్యట్లేదు కాబట్టి వేదం అందిగానండి, చేయకపోయినా పర్వాలేదు అనకూడదు. వేదం చెప్పింది సత్యం, చెయ్యాలి అగ్నిహోత్రం. కానీ నేను చెయ్యట్లేదండి, నేను అపరాధిని, నేను చెయ్యట్లేదు అని చెప్పాననుకోండి, కనీసం నేను చేస్తున్న పాపానికి ప్రాయశ్చిత్తం. అయ్యా ఎప్పటికైనా ఈశ్వరానుగ్రహంతో నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఈశ్వరుడు శక్తినిచ్చి లేదా ఈలోగానే నాకు అనుకూల్యత సిద్ధించి నేను ప్రతిరోజు అగ్నికార్యం చేసుకునే అదృష్టాన్ని నాకు సర్వేశ్వరుడు కృప చెయ్యాలి అని నేను అన్నాననుకోండి, అప్పుడు నేను శాస్త్రాన్ని నమ్మినవాడిని. అంతేగాని శాస్త్రం చెప్పిన వాటిని ఎన్నింటిని మనం పక్కన పెట్టేద్దామని ఆలోచించాననుకోండి, అది కాదు శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రాన్ని పక్కన పెట్టని ఎక్కడ చెప్పినట్టు సాయిబాబా గారు శ్రద్ధ పక్కన పెడితే? శ్రద్ధ సాబూరి ఆయన పక్కన ఉంటే శాస్త్రం వద్దని ఎలా అనగలరు మీరు? శ్రద్ధ అన్న మాట అక్కడ ఉన్నంతసేపు శాస్త్రాన్ని మీరు పట్టుకోవాల్సిందే. కాబట్టి యయా వస్తూపలభ్యతే, అప్పుడే నీకు ఏదైనా లభ్యం అవుతుంది. అదే యోగ కర్మసు కౌశలం, అదే అంటున్నాడు కృష్ణ భగవానుడు. ఏ గురువు మాట్లాడినా శాస్త్రాన్ని మాట్లాడతారండి, ఏ గురువు గారు మాట్లాడినా ఎప్పుడు అడ్డదారి చెప్పరని మీరు జ్ఞాపకం బాగా ఉంచుకోవలసి ఉంటుంది. ఏ గురువు అయినా శాస్త్రమును పాటించనే చెప్తాడు తప్ప ఏం పర్వాలేదండి శాస్త్రాన్ని విడిచిపెట్టేసేయండి అని చెప్పినటువంటి వ్యక్తి లోకానికి ప్రయోజనమును చేకూర్చలేడు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఎందువల్ల? మీకు నేను ఇప్పుడే చెప్పా, యోగ కర్మసు కౌశలం. ఇలా తిప్పితే కడతారు, ఇలా తిప్పితే విప్పుతారు. మీరు కట్టడం తిప్పడం చెయ్యి తిప్పడం సరిగా చెప్పకపోతే వాడు ఇంకా 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 బంధనంలోకి ఎడతాడు. ఎంత పెట్టి హెచ్చవేసినా చివర సున్నుంది, సున్నే వచ్చేస్తుంది. అది రాకుండా జాగ్రత్త పడాలి అంటే యోగ కర్మసు కౌశలం. దొంగతనం చాలా నేర్పరితనంగా చేశానండి, ఉపయోగం లేదు. నేను చాలా నేర్పరితనంగా నా జీవితంలో అబద్ధాలాడాను. ఎప్పుడూ ఎవ్వరూ నేను అబద్ధం ఆడాడని గుర్తుపట్టలేకపోయారు, అంత బాగా అబద్ధం ఆడాను. కాదు, నువ్వు మాటకి నిలబడగలవా, అందులో నువ్వు కష్టపడ్డావా, అది నేర్పరితనం. ఇప్పుడు నేను కారులో వస్తూ దొరగారితో అదే మా ప్రస్తావన చేస్తూ వస్తున్నా. ఒక్క మనిషి ఇంత సంకల్పం చేసి ఇంత కార్యం చెయ్యాలంటే తెల్లవారు లేస్తే మనము చేస్తున్నాం. దొరగారు ఎంత కష్టపడ్డాడో ఓ మహానుభావుడు, ఎంత ఆలోచన చేశారో, ఎంత ఆవేదన పడ్డారో. అటువంటి వ్యక్తికి మాట ఇచ్చిన తరువాత వారం రోజులు వస్తానని, వారం రోజులు నేను వెళ్ళి నేను చెప్పగలిగింది చెప్పి, అమ్మయ్యా ఆయన ఇంత కష్టపడితే ఆయనకి నేను ఒక ఉపకారం చెయ్యగలిగాను, ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి గంట చెప్పాను, అరగంట చెప్పాను, నేను నమ్ముకున్న శాస్త్రాన్ని చెప్పి నేను వచ్చాను, చాలు, నాకు ఈ తృప్తి చాలు దొరగారు. అంత కష్టపడిన వ్యక్తికి నన్ను అడిగిన ఉపకారం నేను చేయగలిగాను, చాలు. మీరు మాట నిలబెట్టుకోవడానికి పరిశ్రమ చేయవలసి ఉంటుంది. మాట తప్పడానికి పెద్ద పరిశ్రమ అక్కర్లేదండి, ఒక్క మాట చాలు అబద్ధం చెప్పడానికి. నేను
ఈ 8 రోజుల ఉపన్యాసాలకి నేను రావాలని ఏం లేదు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏమిటో ఒళ్ళు వెచ్చగా ఉంటుందండి. డాక్టర్ గారు కొన్నాళ్ళు సాయంకాలం పూట్ల ఎక్కడికి వెళ్ళకండి, అందులో ఓపెన్ ఎయిర్లోకి వాటికి వద్దన్నారు సుబ్బారావు. అందుచేత నేను ఏదో టాబ్లెట్స్ అవి వేసుకోవాల్సి వస్తుంది, నన్ను మన్నించండి ఈసారి కన్నా నేను అన్నాను అనుకోండి, నన్ను పేకట్టుకులు అక్కొస్తారేంటి, ఏమి రారు. కానీ వస్తాను అని మాటిచ్చి ఒకసారి ఒక ఆహ్వానపత్రంలో ఫోటో పడిపోయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవలసిన కర్తవ్యం ఇక నాది. నిజంగా అంత శరీరం అనుమతించక నేను రాలేకపోయాను అనుకోండి, అది వీరు. కానీ నేర్పరితనంతో అబద్ధం ఆడడం గొప్పతనం కాదు, నేర్పరితనంతో కష్టపడి రావడం గొప్ప. దానికి నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని నువ్వు సంతోషించవలసింది ఏమైనా ఉంటే దానికి ఒక్కదానికే. నేను ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈశ్వరుడికి ఒక నమస్కారం, నేను ఎప్పుడు అంటుంటాను మా దొరగారితో, దొరగారు అమ్మయ్యా టిక్కు పెట్టానండి అంటుంటాను. ఈశ్వరానుగ్రహంతో నేను ఇచ్చిన మాట ఈశ్వరుడు నిలబెట్టుకునే అదృష్టాన్ని ఇచ్చాడండి అంటుంటాను. మాట ఇవ్వడం తేలికండి, వారం రోజులు వస్తానండి అనడం తేలిక. వారం రోజులు రావడానికి పడేటటువంటి పరిశ్రమ సామాన్యంగా ఏమి ఉండదు. 5:30 ఆఫీస్ అయితే ఇంటికి పరిగెత్తి సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని ఇక్కడికి వచ్చి వేదిక మీద కూర్చుని గంటసేపు వేదాంతం చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి చేయడం అంటే తెల్లవారకట్ట 4 గంటలకు లేస్తే సాయంకాలం శరీరం బడలిపోయే వేళటికి మళ్ళీ ఏదో చెప్పొచ్చేయకుండా మనం సరిగ్గా మాట్లాడాలన్న పూనికతో ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడి వెళ్ళాలి అంటే భగవంతుడు అనుగ్రహం ఉంటే కానీ మాట నిలబెట్టుకోలేము. దానికి ఈశ్వరుడికి నిజమైన సత్కారం ఏది అంటే, అమ్మయ్యా ఈశ్వర నేను మాటిస్తే నిలబెట్టుకునేటట్టు చేశావయ్యా, చాలు ఇంకింతకన్నా నాకేం కావాలి, ఇంకా నాకేం అక్కర్లేదు జీవితంలో, నా ఊపిరున్నంతకాలం నేను ఇలా ఎక్కడ మాటిస్తే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాట నిజం చేసి వచ్చేటటువంటి అదృష్టం నాకు లభిస్తే చాలు, ఇంకా నాకేం అక్కర్లేదు. యోగకర్మస కౌశలం, నేను నన్ను పొగుడుకున్నానని మీరు అనుకోవద్దు. ఒక మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు నేను మనవి చేస్తున్నాను. మీరు కర్మని ఎలాగైనా చెయ్యొచ్చు, ఈశ్వరుడు అడ్డుపడడు. ఎందుకో తెలుసా అండి, బుద్ధి ఇచ్చి విడిచిపెట్టి సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఈ దేహాన్ని మార్చడమా, దేహం అక్కర్లేకుండా కలపడమా అని చూడడంలో అక్కడ కౌశలాన్ని చూస్తాడు. వీడు ఎంత నిజాయితీగా నిలబడతాడు, ఎంత త్రికరణ శుద్ధితో నిలబడతాడు, శాస్త్రానికి ఎంత ధైర్యంతో నిలబడతాడు. లొంగిపోతాడా, శాస్త్రానికి నిలబడిపోతాడా, అదే ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి చెయ్యవద్దన్న పనిని చెయ్యడం నేర్పరితనం కాదని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే మీరు ఏది చేస్తున్నారు అన్నదానికన్నా ఎలా చేస్తున్నారు అన్నదానికే శాస్త్రం పెద్దపీట వేస్తుంది. మీరు ఎంత సంపాదించారన్నదానికి పెద్దపీట వేరు, ఎలా సంపాదించారన్నదానికే పెద్దపీట. ఎందుకో తెలుసా అండి, నేను పేర్లు చెప్పకూడదు. తమ ఇచ్చ వచ్చినట్లు సంపాదించి కూతురు విధవైపోయి ఒక్క బిడ్డని కూడా కనకుండా ఇంటికి వచ్చేస్తే, కొడుకు అకస్మాత్తుగా తల మీద దెబ్బ తగిలి పిచ్చివాడైపోతే గదిలో పెట్టి ఇంత అన్నం తలుపు తీసి లోపలికి తోసి తలుపేసేస్తే ఆ పిల్లాడు తిన్న తిని గోడల మీదకి విసిరేస్తుంటే లోపలికి డాక్టర్ వెళ్ళి మత్తి ఇంజక్షన్ ఇస్తేనే పిల్లాడిని పట్టుకోగలిగిన రీతిలో పిల్లాడైపోతే, ఇలా కూతురైపోతే సంపాదించనుకున్న కోట్లు ఎందుకు పనికి రాకపోతే ఏడుస్తూ జీవితం గడుపుతున్న వాళ్ళని నేను చూశాను లోకంలో. చేసినటువంటిది స్కూల్ మాస్టర్ ఉద్యోగం అయినా త్రికరణ శుద్ధిగా తన శాస్త్రాన్ని నమ్మి కష్టపడి చక్కగా శాస్త్రం ఎలా చెప్పిందో అలా వీధి చివర ఉన్న ఏటిపాయికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని తనకొచ్చిన విద్యని త్రికరణ శుద్ధిగా 10 మందికి నేర్పి తాను మర్యాదకి మాటకి కట్టుబడి బ్రతికినటువంటి వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఆకాశమంతెత్తు ఇరిగిపోతే ఎనలేని కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని గడిపితే చిట్ట చివర దేశాధినేతల యొక్క శరీరాలు కాలిపోయినట్టు శిష్యులు తెచ్చినటువంటి చందనపు చెక్కల్లో శరీరాలు కాలిపోతే అటువంటి గురువుగారు వెళ్ళిపోయిన రోజున వారమేసి రోజులు ఇళ్లల్లో అన్నం తినకుండా ఏడిచినటువంటి మహాపురుషుల జీవితాలు కూడా నేను చూశాను. ఎందుచేత మీతో అంటున్నానంటే, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని గృహస్థాశ్రమంలో ఉండేవారు. నేను ఒకసారి కారులో విశాఖపట్నం వైపు వెడుతూ అప్పలాచార్య స్వామి వారి గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే నాతో కారులో వెళ్తున్న వ్యక్తి అన్నాడు, ఏంటి అంత గొప్పవారు ఏంటండి ఆయన అన్నాడు. నేనన్నా నాకు ఇలా కాదు, ఆయన గొప్పతనం ఏమిటో అర్థం అవ్వాలి ఈయనకని, నేను ఆయన గొప్పతనం ఏమిటో చెప్తాను మీకు అర్థమయ్యేట్టు చెప్తాను, ఉండండి ఎలాగో హైవే మీద వెళ్తున్నాగా అని ఆ పక్క సందులోకి దిగి
అరటిపళ్ళు కొబ్బరికాయలు అమ్మే కొట్టు ఒకటి చిన్నది ఉంటే అక్కడ ఒక అమ్మి వాటిని అమ్ముతోంది. అక్కడ నిలబడి ఏదో అరటిపళ్ళు కొన్నట్టుగా అమ్మ ఓర అడిగింది అరటిపళ్ళు ఇమ్మని. అమ్మ ఇక్కడ ఏదో శ్రీభాష్యం అప్లాచార్యులు గారిని ఎవరో ఉన్నారంటారు కదా, వాళ్ళు ఇక్కడెక్కడో ఉందంటారు, నీకేమన్నా తెలుసా అన్నాను. ఆ అమ్మాయి నన్ను ఇలా విచిత్రంగా చూసినట్టు చూసి, శ్రీభాష్యం అప్లాచార్యులు గారు ఎవరో ఉంటారు ఇక్కడ, ఇక్కడే ఉంటారా అని అడుగుతున్నారా. శ్రీభాష్యం అప్లాచార్యులు గారి ఇల్లు అంటే ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చెప్తారు, మహానుభావుడు అండి ఆయన అంతే. ఎవరు ఒక అరటిపళ్ళు అమ్మి అమ్మి అది జీవితం అంటే. నేను ఈ అరటిపళ్ళు ఆయనకే పట్టుకెళ్తున్నావు అన్నాను. నాకు తెలిసి అప్పటికి ఆయన శరీరం వదిలేశారు. ఆవిడంది మీరు అరటిపళ్ళు పట్టుకెడితే తినడానికి ఆయన లేరు ఇప్పుడు, మీరు ఎప్పుడు చూడలేదా అప్లాచార్య స్వామి వారిని ఉన్నప్పుడు అంది. నేను తిని ఆవిడ ఏమంటుందో చూద్దామని, మేము ఎప్పుడు చూడలేదమ్మా ఈ మధ్యన ఎవరో చెప్పారో సార్ చూద్దామని వచ్చాం, ఏ ఆయన లేకపోవడమే అన్నాను. ఏం మనిషివా నువ్వు ఇన్నాళ్ళ నుంచి కాకినాడలో ఉన్నానంటున్నావు, నీకు అప్పలాచార్య స్వామి వారు తెలీదా, ఏమి జన్మ నీ జన్మ, మహానుభావుడు ఎంతగా రామాయణాన్ని ప్రచారం చేసుకుని తరించిన వ్యక్తో తెలుసా, ఆయన శరీరం విడిచిపెడితే ఆయన ఇల్లు ఇదిగో 400 అవతలుంది, ఇక్కడి వరకు జనం నిలబడ్డారు ఆయన ఆయన వెళ్ళిపోయిన రోజున. ఆయన శరీరం మామూలు కట్టెలలో కాలకూడదని ఇంటింటి నుంచి గంధపు చెక్కలు తెచ్చి గంధపు చెక్కల్లో కాల్చారు. అదే ఆయన జీవితం అంటే, మహానుభావుడే ఆయన అందావిడ. నేనప్పుడు ఇంకా ఏమైనా అంటే తిడుతుందేమోనని, అమ్మా నాకు తెలుసమ్మా ప్రాతస్మరణీయులు వారి వైభవం, సామాన్య స్త్రీవి నువ్వు కూడా ఎంత గౌరవిస్తావన్నది విని ఆనందిద్దామని అడిగాను. అంతేనమ్మా నాకు తెలుసు అన్నాను. ఆవిడ ఎంతో సంతోషించింది. అంటే నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే, మీరు ఎంత సంపాదించారన్నది కాదు, ఎలా సంపాదించారన్నది ప్రధానం. మీరు ఏవి అనుభవించారన్నది కాదు, మీరు ఎలా అనుభవించారన్నది ప్రధానం. ధర్మ వ్యతిరిక్తంగా భోగం అనుభవించినవాడు భోగం అనుభవించినవాడేమో, కానీ నొల్లుకునేది ఏముంటుంది చెప్పండి. శ్రీరామాయణం చూడండి, రాముడు చాలా కష్టాలు పడ్డాడు ధర్మం కోసం, రావణాసురుడు అధర్మాన్ని పట్టుకుని చాలా సుఖపడ్డాడు. చాలా సుఖపడిన రావణుడు చాలా కష్టపడిన రాముడు యుద్ధ భూమిలో నించుంటే దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి ఎవరు గెలవాలని కోరారు, రాముడు గెలవాలని కోరారు. రావణుడి 10 తెగి కింద పడిపోతే సొంత భార్య మండోదరి ఏడవలేదు. ఆవిడంది, నాలో లేని అందం ఏమి నీకు సీతమ్మలో కనపడిందిరా, తుచ్చుడా, నీ కామానికి నువ్వు చచ్చిపోయావు రా, రాముడి చేతిలో కాదు చచ్చిపోయింది, నువ్వు చచ్చిపోయావు బానే ఉంది. విభీషణుడు తలకరువి పెడతాడు, కష్టపడి కన్న కొడుకు ఇంద్రజిత్తుని చంపేశావు నీ కామానికి, రేపు నే చచ్చిపోతే నాకు తలకరువి పొట్టే కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు, దుర్మార్గుడా, నీలాంటి భర్తని పొందిన నేను అదృష్టహీనను అందావిడ. మహాపతివ్రత మండోదరి ఎన్ని అనుభవించారన్నది కాదు, కొడుక్కి రామ పేరు పెట్టుకున్న వాళ్ళు 1,000,000 మీద ఉన్నారు, రావణ పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కడిని చూపించండి నాకు ఉండడు. ఎవరికి కావాలి కాంచనలంకకు ఆధిపత్యం ఉంటే, ఎవరికి కావాలి ఎంత ఐశ్వర్యం ఉంటే, ఎవరికి కావాలి ఎంతమంది దిక్పాతకుల్ని శాసిస్తే, నువ్వెలా అనుభవించావన్నది ప్రధానం. నువ్వు ఎలా అనుభవించావన్నది ప్రధానమైతే నువ్వు వేదం చెప్పినట్టు కర్మ చేశావా అన్నది ప్రధానం కదా. ఎలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధనము వేదప్రోక్తమే, నువ్వు వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికావా, అలా బ్రతికి ఉండి ఉంటే నీ జీవితం ధన్యం, అలా బ్రతకకపోతే నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని భోగములు అనుభవించినా ఎంత కూడబెట్టినా ఎంత అధికారివైనా ఎంత అందగాడివైనా లోక కంటకూడవు, నీకు నీ వలన ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని యోగః కర్మసు కౌశలం, ఈ యోగం చేసేటటువంటి వాడు ఎలా ఉండాలో చెప్తున్నారు గీతాచార్యుడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, చిత్తశుద్ధి కలగడానికి ఓ అర్జున నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా, నువ్వు వేదం ఏం చెప్పిందో అది చేస్తూ ఉండు, కర్మ చేస్తూ ఉండు, కానీ నీవు కర్మ చేసినప్పుడు ఫలితమును అపేక్షించవద్దు, కర్మ ఒక్కటే చేస్తూ వెళ్ళు. ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండి, చాలా సాధన అవసరం అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా కర్మ చేస్తే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మ చెయ్యనటువంటి స్థితికి నిలబడిపోతాం. ఎందుకంటే కామ్య కర్మకి అలవాటు పడిపోతుంది జీవితం, 1,000,000 వచ్చినటువంటి బుద్ధి లోపం ఇది. ఏది చెయ్యండి దీనివల్ల ఏమొస్తుంది అని వెంటనే ఒక ఆలోచన, పూజ చేశాడు
ఈ పూజ చేశాను కాబట్టి నాకేదో కలిసి రావాలి, లేదా పూజ పూజ కొరకు చెయ్యడు. దేని కొరకు చేస్తాడంటే ఫలితం కొరకు పూజ చేస్తాడు. మా అమ్మాయి పెళ్ళికి ఏం చేయనండి అంటాడు. నువ్వు ఇప్పటివరకు భక్తిగా ఉంటే మీ అమ్మాయి పెళ్ళికి ఏం చేయాలి నన్ను అడగక్కర్లేదు. మగపెళ్ళి వారు అడిగొచ్చి నీ కూతుర్ని చేసుకుని ఉండేవారు. నువ్వు అడగవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ బుద్ధి నీలో ఉండిపోబట్టే. ఏం చేస్తే ఈశ్వరుడు ఇస్తాడని, నీ ఇంటి పాలేరు, నీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఆయన పలుకుతూ ఉండాలి. నువ్వు పేపర్ ఎందుకు చదువుతావు? పేపర్లో చావు వార్త ఉన్నా చదువుతావు, పేపర్లో శుభవార్త ఉన్నా చదువుతావు, టెండూల్కర్ డకౌట్ అయిపోయినా చదువుతావు, టెండూల్కర్ డబల్ సెంచరీ కొట్టినా చదువుతావు, ఉద్యమాలు వచ్చి రాష్ట్రం అంతా కాలిపోతున్నా చదువుతావు, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉన్నా చదువుతావు. పేపర్ చదవడం ఎందుకు? విషయం గ్రహించడానికి అంతే. అలా కాఫీ ఎందుకు తాగుతావు? తాగకుండా ఉండలేక తాగుతావు. అన్నం ఎందుకు తింటావు? తినకుండా ఉండలేక తింటావు. భార్యను ఎందుకు ప్రేమిస్తావు? ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తావు. పూజ ఎందుకు చేస్తావు? చేయకుండా ఉండలేక చేస్తాను అను. అలా అనగలవా? ఎందుకంటే పూజ రోజును అన్నారనుకోండి, అలా ఉండలేనండి నేను చేయకుండా. ఈ ఊపిరించిన వాడు వాడు, నిన్న ఒక్కరోజు పొద్దున్నీళ్ళో పువ్వు వేస్తే ఇప్పటి వరకు ఊపిరించాడు కాబట్టి మీరు వచ్చి మాట్లాడారు. వాడికి వెయ్యొద్దండి పువ్వు, నేను వాడికి పూజ చెయ్యొద్దండి, వాడికి పూజ చేయకుండా నేను ఉండలేను అని మీరు అన్నారనుకోండి, అది సాత్విక కర్మ. కామ్యకర్మ కింద మనం ఎందుకు మార్చుకుంటామంటే అలా అలవాటు చేసేసుకున్నాం. ఎప్పుడూ ఉన్నది ఉండడానికి, కొత్తది రావడానికి, ఉన్నది పోకుండా ఉండడానికి ఈశ్వరుడు. అప్పుడు కర్మలన్నీ కామ్యములవుతాయి. కర్మ కామ్యకర్మ కాకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు చెప్పాడు నేను చేస్తున్నాను, సంఘము లేదు, దీనివల్ల ఏమొస్తుంది ఏం పోతుంది నాకు అనవసరం. మీరు చూడండి, బ్యాంకులో క్యాషియర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని తీసుకెళ్లి చెస్ట్ దగ్గర ఓ సంతకం పెట్టించుకుని ఓ 10 లక్షలు ఇస్తారు. ఆయన వెంటనే ఇంటికి ఫోన్ చేసి, ఏమో మనకు 10 లక్షలు వచ్చాయి ఏం చెయ్యాలో ఆలోచించు అంటాడా? 10 లక్షలు వచ్చినా నాది కాదు, తీసుకెళ్లి కౌంటర్లో పెట్టి కూర్చుంటాడు. ఓ విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చారనుకోండి, ఉందా ఇంతకుముందు ఖాతాలో చూస్తాడు, ఉంది, అయ్యో వీడికి ఇలా పిలపిలలాడే నోట్లు ఇచ్చేయడమా అని బాధే ఉండదు, ఇచ్చేస్తాడు. ఇంకోడు కట్టాడు, అయ్యా ఇంతమంది పట్టుకుపోయారండి వాళ్ళు, మీరు ఒక్కరేనయ్యా స్వామి, 25,000 తీసుకొచ్చి బ్యాంకులో కట్టారు, ఉండండి కాఫీ ఇప్పిస్తానంటాడా? ఏమీ అండ కట్టేవాడినైనా క్యూలో రమ్మంటాడు, పుచ్చుకునేవాడినైనా క్యూలో రమ్మంటాడు. 10 లక్షలు పట్టుకొచ్చాడు, 5 లక్షలు ఇంకా వచ్చిన 15 లక్షలు తీరా సాయంకాలం కౌంటర్లో కట్టేటప్పటికి 23.50 రూపాయలు ఉంది. ఆయనకి ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి, ఏమిటో నా కర్మ, 15 లక్షలు వచ్చింది, 23.50 రూపాయలు ఉంది సాయంకాలానికి అని ఏడుస్తూ ఇంటికి వెళ్తాడా? ఏమీ ఉండదు. వచ్చిన ఆయనకి పొంగు లేదు, ఆఖరణ లేకపోయినా ఆయనకి కొంగు లేదు, ఎందుకని అవన్నీ బ్యాంకు వాళ్ళవి, తన కర్మ తను చేసుకెళ్ళిపోతున్నాడు. అలా వేదం నిన్ను కర్మ చేయమంది, నేను చేస్తున్నాను, ఫలితం ఈశ్వరుడు ఇస్తాడు. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు వదిలిపెట్టేయి. అది భక్తి అన్న మాటకు అర్థం. ఇక్కడ మీరు ఏమి అంగీకరించవలసి ఉంటుందంటే ఈశ్వరుడున్నాడు అన్న మాట అంగీకరించవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, కర్మకి ఫలితం అనేక రకాలుగా ఉంటుంది. నేను ఇది చేద్దాము ఇలా అవుతుంది అని అనుకున్నాను, కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. నేను అమ్మయ్యా ఎప్పటి నుంచో అనుకుని 2 నెలల ముందే మిడిల్ బెర్త్ అని రిజర్వేషన్ ఫామ్లో రాసుకుని భోగి మధ్యలో ఉండేటటువంటి మిడిల్ బెర్త్ ఎంచుకుని టాయిలెట్ల వాసన రాకుండా మిడిల్ బెర్త్లో పడుకుని వెళ్ళాలని కోరిక, అందుకని మిడిల్ బెర్త్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను మిడిల్ బెర్త్లో వెడతాను అని అనుకున్నాను. అలా వెడతానా వెళ్ళనా అన్నది ఈశ్వర ఇచ్ఛ. ఎందుకని, నేను మిడిల్ బెర్త్లో వెళ్ళొచ్చు, AC 3 టైర్లో బుక్ చేసుకుంటే అప్గ్రేడేషన్ వచ్చి AC 2 టైర్లోకి వెళ్ళొచ్చు, అప్పుడు నేను అనుకున్న కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఒకచో తీరా నేను వెళ్ళిన తర్వాత బోలెడంతమంది వృద్ధులు మిగిలిన 7 బెర్తుల వాళ్ళు వచ్చి, బాబు నేను మేము ఆ పరువు ఎక్కలేము నాయన, ఆ మిడిలు మేము అసలు లోయర్లో తప్ప మిడిలే ఎక్కలేము, అప్పరువు ఎక్కలేము, ఏమనుకోక నాయన ఆ పక్కన ఉన్న అప్పర్లన్నీ మాకు వచ్చాయి, ఇదిగో మిగిలిన వాళ్ళు అందరూ పెడతాను, నువ్వు సర్దుకో ఒంట్లో ఓపిక ఉన్నవాడివి కదా, ఏదో ఎలాగో అలా ఎక్కి దాని మీద పడుకుంటామన్నాడు. ఇప్పుడు నీ కలలు ఏమయ్యాయి? ఎక్కడో టాయిలెట్ పక్కన ఉన్న అప్పర్ ఎక్కాలి, అబ్బాయి వీలు లేదు భీష్మించుకుని ఇక్కడే పడుకుంటానంటే అందరూ తిడతారే, బుద్ధిందా లేదా నీకు, ఒంట్లో ఓపికన్నాడు ముసలైన కింద పడుకుంటాడు వెళ్ళి అక్కడికంటారు. అందుకని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దానం చేసి వెళ్ళి అప్పర బెత్త మీద పడుకోవాలి, 3వ నెంబర్ బెత్త వచ్చింది, సుగంధం పీలుస్తూ పడుకోవడమే రాత్రంతాను. కాబట్టి నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు,
అనుకున్న కన్నా ఎక్కువ అవ్వచ్చు, అనుకున్నది అనుకున్నట్టు జరగచ్చు, అనుకున్నది జరగనే పోకపోవచ్చు. తీరా బయలుదేరదాం అనుకున్నావు, జ్వరం వచ్చింది, టికెట్ ఎవరికో ఇచ్చి ఎంత వస్తే అంతే వచ్చింది, క్యాన్సిల్ చేసేయండి అని ఉండిపోయావు. ఇప్పుడు ఇందులో నీకు సంకల్పం ఉంది, రిజర్వేషన్ చేయించుకున్నావు, వెళతావా వెళ్ళవా ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. వాడు ఎలా నిర్ణయం చేస్తే అలా ఫలితం వస్తుంది అని మీరు నమ్మడంలో, ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు అనడంలోనే ఇచ్చేవాడు ఒకడున్నాడు. వాడు ఇవ్వాలి అనుకుంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాడు. వాడు వద్దు ఇవ్వద్దు అనుకున్నాడు, వాడు అసలు అది జరగకుండా చేస్తాడు, లేకపోతే ఆ ఫలితాన్ని ఇవ్వడు. మీరు ఒక్కటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, అందరూ వ్యాపారం చేస్తారు. గుంటూరులో పొగాకు వ్యాపారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ గుంటూరులో పొగాకు వ్యాపారంలో నిలబడిన వాళ్ళు 25 మంది కూడా నిలబడలేకపోయారు. మరి అందరూ ఆ వ్యాపారం చేసిన వాళ్ళే 25 మంది ఎందుకు మిగిలారు? అదే అదృష్ట దురదృష్టములని మనం అంటాం. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ పరీక్ష రాసిన వాళ్ళే. అంత బాగా చదువుకున్న వాడికేమో 7000 ర్యాంక్ వచ్చింది, అసలు ఎప్పుడూ అంత బాగా చదవని వాడికి 23 ర్యాంక్ వచ్చింది, ఏమని చెప్పాలి? కాబట్టి నువ్వు కర్మ చేసేటప్పుడు ఫలితమును ఆశించకుండా చేస్తూ విడితే, ఫలితం ఇచ్చేవాడు ఒకడున్నాడు, వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ముందొచ్చే లక్షణం ఏమిటో తెలుసా అండి? ఉద్వేగము పోతుంది. రాలేదు ఆయన ఇవ్వలేదు, వచ్చింది ఆయన ఇచ్చాడు, నీ ప్రమేయం ఏమైనా ఉందా? కర్మ నువ్వు చెయ్యవలసింది చేసేసేయి. ఇప్పుడు అర్జున, నీకెందుకు అల్లరి? నే చంపచ్చా నే చంపకూడదా, నీ కర్తవ్యం ఏమిటి? క్షత్రియుడిగా యుద్ధం చేయడం. నువ్వు యుద్ధం చేయి, అప్పుడు నువ్వు చచ్చిపోతావు వాళ్ళు చచ్చిపోతావు, అది వేరు విషయం. అసలు యుద్ధం చేయకుండా కూర్చుంటే అది కర్తవ్యత నిష్టకి దోషం. కాబట్టి నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యి, అంతే. ఆ తర్వాత ఫలితం గురించి నువ్వు అపేక్షించవద్దు. వాడు యోగి, అలా ఎవరుంటాడో ఆయనే యోగి. ఆ యోగి అన్నమాట చిత్తశుద్ధిని ఏర్పరిచి, చిత్తశుద్ధితో కర్మాచరణము చేసినటువంటి కారణం చేత చిట్ట చివరకి ఆత్మగా నిలబడగలిగిన స్థితికి ఎదిగిపోతాడంతే. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, యోగి అని ప్రత్యేకంగా ఒక పేరు చివర ఏమీ కలపడమో, లేకపోతే ఇంకా మళ్ళీ యోగికి యోగమునకు ముందు వెనక ఏవో కలపడమో ఉండవు. నేను మీతో మాట చెప్పేసి నా ఉపన్యాసం పూర్తి చేస్తాను, ఎందుకంటే వెనకాల కోలాట కార్యక్రమం ఉంది కాబట్టి. శ్రీరామాయణం ఇవాళ శ్రీరామ నవమి కదండి, అసలు యథార్థంగా ఇవాళ శ్రీరామ నవమి. ఈ సమయంలో స్వామివారి యొక్క పట్టాభిషేక సర్గ చదివి వినాలి తప్పకుండా, శ్రీరామనవమి నాడు సాయంకాలం. అందుకని ఆ రామచంద్రమూర్తిని మీరు గమనించండి, ఆయన ఏం అడగలేదు, అకస్మాత్తుగా ఓ రోజు తండ్రి గారు పిలిచాడు, పిలిచి కూర్చో. ఆయన వచ్చాడు, నమస్కారం పెట్టాడు రామచంద్రమూర్తి. దశరథుడు అన్నాడు అలా కూర్చో, కూర్చున్నాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అని నిన్ననే అడిగాను సభలో. చైత్రమాసం కదా, రాముడికి యవ్వరాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను అన్నాను. ప్రజలందరూ అంగీకరించారు రామ, అందుకని నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని తొందరగా చేసేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ కాలం బతకను అని నాకు అనుమానంగా ఉంది, అందుకని నీకు రేపే యవ్వరాజ్య పట్టాభిషేకం. ఇవాళ రాత్రి వెళ్ళి నీ భార్యతో ఉపవాసం చెయ్యి. అలాగే నాన్నగారు నమస్కారం, నమస్కారం పెట్టి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాన్నగారు రాజ్యం ఇస్తారని పొంగిపోలేదు రాముడు, వెళ్ళిపోయి ఉపవాసం చేశాడు. భార్యతో కలిసి ఉపవాసము అంటే ఉపవాసి, అన్యభావన రాకుండా ఉండడానికి పూజామందిరంలో పడుకుంటారు దంపతులు ఇద్దరు కలిసి. కాబట్టి పూజామందిరంలో పడుకున్నాడు రాముడు, పడుకున్నాడు, మర్నాడు నిద్రలేచాడు. తను చెయ్యవలసినటువంటి విహిత కర్మలన్నీ పూర్తి చేశాడు. పూర్తి చేసి అప్పుడు తండ్రి గారి యొక్క మందిరానికి వెళ్ళాడు. తండ్రి మొదలు నరికేసిన చెట్టు ఎలా ఉంటుందో అప్పటికి 50 మాటలు స్పృహ తప్పాడు రాత్రి, రాముణ్ణి దూరం చేసుకోవాల్సి వస్తోందని. ఏడిచి 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 కళ్ళు ఉబ్బిపోయి ముందుకొచ్చేసి జుత్తు చల్లుకుపోయి పొద్దున్న వీణానాదం వింటూ లేచేటటువంటి దశరథ మహారాజు పీనుగ ఎలా ఉంటుందో అటువంటి స్థితిని పొంది ఇలా తలెత్తి కూడా రాముణ్ణి చూడలేకపోయాడు బెంగతో. రామా వెళ్ళిపోవలసి ఉంటుంది రాజ్యం నుంచి, రాత్రి మీ పిన్నమ్మ వరాలు అడిగిందని చెప్పలేక. ఆయన చూసి ఆశ్చర్యపోయి, నాన్నగారమ్మా ఎందుకమ్మా అలా ఉన్నారు అని అడిగాడు.
ఆవిడంది నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజిన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభౌ రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. నాయన నువ్వు 14 ఏళ్ళు అరణ్యమాసం చెయ్యాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. మీ నాన్న నాకు మాట ఇచ్చాడు, కానీ నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని బెంగబెట్టుకుని అలా ఉన్నాడు. నువ్వు తొందరగా వెళ్ళిపోతే తను స్నానం చేసి అన్నం తింటట్ట, లేకపోతే తినట్టని చెప్పింది. రాముడు అన్నాడు ఈ మాట విని, అదేంటమ్మా భరతుడికి రాజ్యం అడగడం ఏంటమ్మా, నన్ను అడవికి వెళ్ళమన్నాం ఏంటమ్మా, నేనేమో పట్టాభిషేకం జరుగుతుందని అందరికీ చెప్పేసుకున్నాను, ఇప్పుడు నన్ను అడవికి వెళ్ళమంటున్నారు కదా, నేనేం తప్పు చేశాను, రాజ్యం పెద్దవాడికి వస్తుంది, నాన్నగారు ఎవరమ్మా పెద్దవాడికి ఇవ్వనడానికి, రాజ్యం పట్టుకెళ్ళేసి తమ్ముడికి ఇవ్వడానికి, ఆయన సొంత సొత్త, రాజ్యం వంశపారంపర్యంగా వచ్చే హక్కు అనాలి. ఆయన అన్నాడు అమ్మా ఎంత పిచ్చిదానివమ్మా, దానికి 2 వరాలు అడిగావా, ఎందుకు నువ్వు పిలిచి చెప్తే వెళ్ళిపోనేమిటి, రామా భరతుడికి రాజ్యం ఇస్తాను నువ్వు అడవికి వెళ్ళు అంటే నేను వెళ్ళను. అమ్మా నువ్వు బాగా ఒక్క విషయాన్ని గుర్తించు తల్లి, నేను ఇవన్నీ కోరుకునేవాడిని కాను, కేవలం ఋషితుల్యుణ్ణి. నాకు రాజ్యం ఇచ్చి నాన్నగారు చెయ్యమన్నా నాన్నగారు చేయమన్నారు కాబట్టి, నాన్నగారు చెప్పిన పని చెయ్యమని వేదం చెప్తోంది కాబట్టి ఆ కర్మ చేస్తారు. నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమ్మంటే నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు కాబట్టి సంతోషంగా వెళ్ళిపోతాను, నాన్నగారు రాజ్యం చేయమంటే సంతోషంగా చేస్తాను, నాన్నగారు చెప్పింది చేయడం నాకు కావాలి కానీ నాన్నగారు చెప్పంది చేసి నేను సంతోషం పొందడం నాకు అక్కర్లేదు. కాబట్టి అమ్మా నహమర్థపరో దేవి లోకమా వస్తు ముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మం కావాలమ్మా నేను ఋషిని, అలాగే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అన్నాడు ఉత్తర క్షణం అక్కడే పట్టాభిషేకానికి సంబంధించిన సంభారములు కనబడ్డాయి. ఇంకొకడైతే అవి చూడగానే బెగబెట్టుకుంటాడు, ఇవి కోటేశ్వరారు మీకు ఇస్తున్నాం అని తీసుకొచ్చి ఓ మంచి పట్టుపంచ ఉత్తరీయం అక్కడ పెట్టారనుకోండి, అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను నాకే అలాంటి పిచ్చి కోరికలు లేవు, అక్కడ పెట్టారనుకోండి, నేను అది చూసి అబ్బా అంచు చాలా పెద్దది ఉంది, ఈ పట్టుపంచి అబ్బో చాలా బాగుంది, వచ్చేసారి 2 నెలల తర్వాత మనం శంకర జయంతి నాడు కట్టుకుంటే బాగుంటుంది అని ఏవో ఆలోచనలు చేశాను. ఏమనుకోకండి పెద్ద ఆయన మహాపండితుడు ఎప్పుడు రాని వారు వచ్చారు కోటేశ్వరారు, ఏమనుకోకండి మీకు నూలు పంచి ఇస్తున్నాం, ఇది ఇచ్చేస్తున్నాం ఆయన కానీ ఇచ్చేశారు. ఇప్పుడు నేను వెంటనే అదే పంచవంక చూస్తున్నాను అనుకోండి, నా భావనలో మార్పు వచ్చేస్తుందా రాదా, ఏమిటో ఆ పంచ నాకు అనుకున్నాను, ధూర్తుడు ఇప్పుడే వచ్చాడు ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా బాగుండేది, వెళ్ళిపోయింది పంచి అనుకుంటానా అనుకోనా. సంభారమును చూసినప్పుడు లోపల ఉన్న భావాన్ని బట్టి ప్రతిస్పందన ఉంటుంది. రాముడు బయటికి వస్తూ చూశాడు పట్టాభిషేక సంభారం, ఇది భరతుడికి వెళ్ళిపోతోంది ఇప్పుడు, ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు ఈ సంభారములు ఎప్పుడు వాడినా పట్టాభిషేక సంభారములు, ఒక వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వగలిగిన పదార్థములు, పవిత్రములు కాబట్టి వాటికి ప్రదక్షిణం చేసి పెడతానని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే లోపల కోరికేం లేదనడానికి అదే ఆయన యొక్క నడవడి. రాముడు అంటే కర్మయోగి, ఆయన వేదం ఏం చెప్పిందో ధర్మం ఏం చెప్పిందో అది చేస్తాడు తప్ప ఎలాగో అలా ప్రయోజనం సాధించుకోవాలనుకున్నాడు అనుకోండి, అసలు సుగ్రీవుడితో స్నేహం చేయక్కర్లా, వాలితో స్నేహం చేస్తే చాలు సీతం వచ్చేస్తుంది, ఏ సుందరకాండ ఉండదు రామాయణంలో. కానీ ఆయనకి కావలసింది ధర్మం, ధర్మం లేని వాలితో స్నేహం చేయడం కన్నా ధర్మం ఉన్న సుగ్రీవుడితో స్నేహం చేశాడు, చేసి అంత కష్టపడి సీతమ్మని తెచ్చుకున్నాడు కానీ మార్గం విడిచిపెట్టి మాత్రం రాలేదు, ప్రయోజనాన్ని సాధించుకోలేదు రాముడు. అలా ఎవరు నిలబడగలిగాడో అలా ప్రయోజనమును అపేక్షించకుండా వేదవిహితమైనటువంటి కర్మాచరణము చేసుకుంటూ విడుతుండగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితములన్నీ ప్రసాదములని ఎవడందుకున్నాడో వాడు యోగి. ప్రసాదము అన్న మాటలో మీకు కోరుకున్న రుచి దొరకదు. మీరు తిరుపతి వెళ్ళి బయటకు వస్తుంటే ఒకసారి చక్రభొంగలు పెడతారు, అబ్బా నా అదృష్టం ఎప్పుడు అనుకున్నాను మా ఇన్నాళ్ళకి చక్రభొంగలు వచ్చిందని తిన్నావు, మర్నాడు మళ్ళీ దర్శనానికి వెళ్ళావు అదే వేళకి వెళ్ళావు చక్రభొంగలు పెడతారని పులిహార ఇట్టారు, అబ్బా ఈ పులిహారే నాకు సహించదండి, ఇది పెట్టారంటావా ప్రసాదం అంటావా, పులిహార పెట్టినా ప్రసాదమే చక్రభొంగలు పెట్టినా ప్రసాదమే. అలాగే ఈశ్వరుడు నువ్వు కర్మ చేసినప్పుడు ఫలితం ఇవ్వలేదు, ఏదో ఉందన్నమాట, అది ఇస్తే పాడవుతావు, అందుకని ఈశ్వరుడు ఇవ్వకుండా రక్షించాడు. తల్లి పిల్లవాడికి పాలు చల్లార పెడుతూ ఉంటుంది, పిల్లవాడు గబగబా వెళ్ళి వేడి గ్లాసు పాలు తీసేసుకుందాం అనుకుంటాడు, అమ్మ వాడి చేయి తీసేసి పక్కన పెట్టేసి
ఇలా చల్లారు పెట్టేసి ఆ పాలు ఇలా పట్టుకు చూసి, ఇంకా ఈ పాల గ్లాస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా చూస్తుంది. చూసి మీరు చూడండి, తల్లి పాలు ఇవ్వకుండా గ్లాస్ పట్టుకుని ఇలా 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 అంటుంది. అంటే తన చేతులలోకి ఆ వేడినంతటినీ కూడా తీసేసుకుంటుంది. తీసేసుకుని ఇప్పుడు పాలు బాగా చల్లగా ఉన్నాయి చూసి పిల్లాడికి ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ ఆ పాలు ఇవ్వకుండా ఇంతకు ముందు ఉండడం పిల్లాన్ని బాధ పెట్టడానికే? వాడికి ఆ పాలిస్తే పాడైపోతాడని ఇవ్వలేదు, చల్లారబెట్టే ఇచ్చిందా నీకు? ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు. ఇప్పుడు ఇవ్వకపోవడంలో కూడా రక్షిస్తాడు, ఒక్కొక్కసారి ఇచ్చి కూడా రక్షిస్తాడు, ఇచ్చి రక్షిస్తాడు, ఇవ్వక రక్షిస్తాడు. కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు వాడే ఇస్తాడు, నేనేం చేయకుండా కూర్చుంటానని అనకూడదు. బుద్ధి నీకు ఇచ్చాడు కాబట్టి నీ కర్తవ్యం కర్మ చేయడం. ఏ కర్మ? నీ ఇష్టం వచ్చిన కర్మ కాదు, వేదప్రోక్తమైన కర్మ. వేదం ఏం చెప్పిందో అలా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితమునకు పొంగు కొంగు రెండు ఉండకూడదు, అది భక్తి అన్న మాటకు అర్థం. అంతేకాని గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే వెంటనే నీకు కలిసి వస్తే అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని, ప్రదక్షిణం చేస్తే కలిసి రాకపోతే ఈశ్వరుడు లేడని అని అనకూడదు. నా కళ్ళతో నేను చూశానండి ఒకసారి ఆశ్చర్యకరమైన సందర్భం. మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయింది, మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయిందని ఎంతో సంతోషపడిపోయాడు ఒక ఆయన. అకస్మాత్తుగా ఆ పిల్లాడు, నేను చేసుకోను ఆ పెళ్ళి, ఆ అమ్మాయిని నేను చేసుకోను అన్నాడు. ఆయన అంతకుముందే చాలా గుళ్ళకి వెళ్ళొచ్చాడు. ఆయన తిట్టింది ఎవరినంటే ఈశ్వరుణ్ణే. అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చాను, అమ్మాయికి పెళ్లి కుదిరిందని వాళ్ళు ఏమిటో అకస్మాత్తుగా వచ్చి మేము చేసుకో, ఆ అమ్మాయిని వెళ్ళిపోయారు, నా పిల్లకేం దోషమా ఏమి అని తిట్టాడు. ఇది జరిగిన వారం రోజులకి ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేశారు. వాడు అంతకుముందు 10 పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ గుళ్ళన్నింటికి. అమ్మ బాబోయ్, అయిపోయి ఉంటే వారం రోజుల్లో పెళ్ళి, నా కూతురు బతుకు ఏమైపోను, నా అదృష్టం పెళ్ళవ్వకుండా ఆయన రక్షించాడనమాట అన్నాడు. ఇది నువ్వు తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు అనడం కాదు, ఇవ్వనప్పుడు కూడా అనగలిగితే ఉద్వేగం లేదు. అది యోగస్థ కురు కర్మాణి. ఇది నాయనా నువ్వు కర్మ చెయ్యాలి, ఫలితమును అపేక్షించడం వల్ల మోహం వచ్చింది. అర్జున నే చంపేస్తానంట, నువ్వు చంపకపోతే ఉంటాయేడు శరీరాలు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. నీ కర్మ నువ్వు చేసేయి, ఫలితాన్ని అపేక్షించద్దు. ఏది వస్తే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి వెళ్ళిపో, ఈశ్వరుడు నాకు ఇది ఇవ్వడం వెనక ఇంత ప్రయోజనం ఉందన్నమాట అనుకుంటూ ఉంటాం. తప్ప నీ కర్మ నువ్వు చేస్తూ వెళుతూ ఉంటే అశాంతి, ఉడుపు, దుడుపు, పొంగు కొంగు లేకుండా సమత్వం యోగ ఉచ్యతే, ఎప్పుడూ సమానంగా ఉండడం నీకొస్తే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర. జయాపజయములు, ఎండావాన, ఎత్తోపల్లం, చల్లతనం, వేడి ఇలాంటి ద్వంద్వములకు అతీతంగా నువ్వు ఈశ్వరానుగ్రహంగా నీ కర్మ చెయ్యడం మానకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడని నమ్మి, ఈశ్వరుని యొక్క అస్తిత్వమునకు నమ్మి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నీ యందు పెరిగితే కళ్యాణీ పథకా దేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల తర్వాత అయినా నువ్వు నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు, నీవు ఆత్మగా నిలబడిపోతావు. ఇక మళ్ళీ శరీరాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. చిత్తశుద్ధి చేత నువ్వు యథార్థ స్వరూపమును తెలుసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ స్థితిని పొందు. అందుకే లక్ష్మణమూర్తి వచ్చి, అన్నయ్య చేతకాని వాళ్ళే అడిగి వెళ్ళమేటన్నయ్యా, గురోరప్యవలిప్త్యా కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. నువ్వు అనుమతి, దశరథ మహారాజు గారిని ఖైదులో పెట్టి నీకు రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంటే నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చెయ్యమంటే నాన్నగారు, అడవికెళ్ళరా అని ఇవ్వాలంటే నాన్నగారు కాదు. అంటే నాన్నగారి మాట వలన మనకి ప్రయోజనం వస్తే ఆయన నాన్నగారు, నాన్నగారు చెప్పిన మాట పాటించి ధర్మం ధర్మమునందు నిలబడినవాడు కొడుక, పుత్రధర్మం పాటించినవాడు పుత్రుడా. నాన్నగారు పనికొచ్చేది ఇస్తే ఆ పని చేసినటువంటి వాడు పుత్రుడా అని అడిగాడు. అంటే లక్ష్మణమూర్తి ఆశ్చర్యపోయి అన్నారు, మరి అన్నయ్య నిన్న రాత్రి ఇస్తా అన్నవాడు ఇవాళ ఇవ్వనండం ఏమిటి? అంటే వెంటనే రాముడు అన్నాడు, అనుదైవస్య కర్మతత్, ఈశ్వరుడి చమత్కారం అలాగే ఉంటుందిరా, నిన్ననిస్తానన్నావా అని అనిపించినవాడు ఈశ్వరుడు, ఇవాళ ఇవ్వననిపించిన వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ కళ్ళెదురుగుండా వచ్చి కనపడి చెప్పడు, ఎవరి ద్వారానో చెప్పిస్తుంటాడు. ఇలా నీకు ఈశ్వరుడు దొరకడుగా యుద్ధం చేయడానికి,
దశరథుణ్ణి ఖైదు చేస్తే తండ్రి పట్ల ప్రవర్తించవలసిన మర్యాద ఎందు వైక్లభ్యం పొందిన పాపాన్ని మూట కట్టుకుంటావు, కానీ నువ్వు కొడుకుగా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం నువ్వెక్కడ చేసావు? ప్రయోజనాన్ని కోరకుండా నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చేయమన్నారు చేస్తాను, నేను ఇవాళ నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు వెళ్ళిపోతాను, ఫలితంతో నాకు సంబంధం లేదు, కొడుకుగా నా ధర్మం నేను చేశానా లేదా అంతే. ఇది యోగ కర్మసు కౌశలం, సమత్వం యోగ ఉచ్యతే. ఫలితము మీద ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. అయితే ఒక్కటి మాత్రం నిజం, కోటేశ్వరరావు గారు మీరు ఇంత నోరు కొట్టుకు చెప్పారు కదా, మీరు ఇలా ఉండగలరా జీవితంలో? నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నేను ఉండలేను. మరి ఎందుకు చెప్పావు ఈ మాటలు మాకు? నేను కూడా సాధకుడను, కానీ నేను గీత చదువుకున్నాను, గీత వ్యాఖ్యానములు చదువుకున్నాను, శాస్త్రం మీద ఈశ్వరుడి మీద నమ్మకం ఉంది కాబట్టి సాధన చేస్తూ ఉంటాను. ఓ ఇది ఇవ్వకపోవడంలో ఏదో ప్రయోజనం ఉందన్నమాట, ఇది ఇవ్వడంలో ఏదో ప్రయోజనం ఉందన్నమాట. సాధారణంగా నేను ఉపన్యాసానికి వస్తాను అని మాటిచ్చిన తర్వాత నేను ఉపన్యాసానికి రావడం మానేసినటువంటి సందర్భాలు పరమేశ్వరుడి అనుగ్రహంతో నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. 2-3 సందర్భాల్లో మాత్రం నేను వెళ్ళకపోవడం జరిగింది. అది దేనివల్ల? నా నిర్లక్ష్యం వల్ల కాదు. నేను యథార్థం మనవి చేస్తున్నాను, నాకు ఒకప్పుడు 104 జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి అనపర్తి వెళ్ళి ఉపన్యాసం చెప్పాను. నా ఒంట్లో ఊపిరి ఉన్నంతసేపు నా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం, ప్రార్థనా శ్లోకం చెప్పి వెళ్ళిపోదాం. అయ్యా కూర్చోలేనండి, ఒళ్ళు వేడిగా ఉందండి అని చెప్పి. ఇదే అనపర్తి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే వెళతానా వెళ్ళనా అంతర్జ్వరంలో? ఉపన్యాసానికి మాత్రం ఎందుకు మానేయాలి నా కర్తవ్యంలో అని నేను వెళ్ళాను. సాక్షాత్తుగా నా పెద్ద తండ్రి కొడుకు నా అన్నయ్యే శరీరం విడిచిపెట్టి నాకు అసౌచ్యం వస్తే నేను దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని ప్రసంగం ఎలా చేస్తాను? నేను చెయ్యలేను. అప్పుడు నేను వెళ్ళలేదు, ఈ మధ్యనే వెళ్ళలేదు అలా ఓ ప్రసంగానికి. నేను అప్పుడు నేను అనుకున్నాను, ఈశ్వరుడు ఎప్పుడూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు చేశాడు, అటువంటి ఈశ్వరుడు నా మాట నిలబడకుండా చేశాడు, ఒక్కరోజే చెప్పేటట్టు చేశాడు, దీని వెనక ఏదో ఉందన్నమాట అనుకున్నాను. దాని వెనక ఏముందో నాకు అర్థం అయ్యుండొచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, అది సభాముఖంగా చెప్పేది కావచ్చు కాకపోవచ్చు, కానీ అప్పుడు కూడా నేను ఈశ్వరుడికి నమస్కారమే చేశాను. ఎందుకో తెలుసా అండి? అలా చెయ్యాలి సుమా అని గీత చెప్తోంది మనకి. తప్ప ఇవాళ నేను ఒకరోజు ఉపన్యాసం చెప్పడానికి ప్రతిబంధకం వచ్చేసిందని నేను ఈశ్వరుణ్ణి తిట్టకూడదు. ఎందుకు ఈశ్వరుడు బహుశ నన్ను వెళ్లకుండా చేశాడో అనుకున్నాను. నిజంగానే నాకు ఒక అద్భుతం తర్వాత తెలిసింది. నేను ఒక్కరోజు ఉపన్యాసం చెప్తే తర్వాత మిగిలిన రోజులు నేను వెళ్ళకూడదు కాబట్టి ఏ పండితుడు లభించకపోతే నేను మా గురువుగారిని ప్రార్థన చేస్తే నీ మాట నిలబడాలి కాబట్టి నాయన నేను వచ్చి చెప్తానని మా గురువుగారు కూర్చొని చెప్పారు. గురువుగారు పక్క సందులోకి వచ్చి ఉపన్యాసం చెప్తుంటే నేను ఇంట్లో కూర్చోకూడదు దోషమని, మైలతో ఉండి సభలోకి వెళ్ళకూడదని దూరంగా సందులో ఓ ఇంటి ముందు అరుగు దగ్గర ఓ కుర్చీ వేయించి కూర్చున్నాను. మా మోహన్ రావు గారే తీసుకొచ్చి వేశారు. ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని వినేవాడిని గురువుగారు మీద గౌరవం, వినకుండా ఉండకూడదని. నాకు ఆ తర్వాత అర్థమైంది, నేను ఆ సమయమునందు గురువుగారు చెప్తుండగా రామ సంబంధమైన విషయం వినడం నాకు జాతకరీత్యా చాలా మంచి విషయము అని. ఓ ఈశ్వరుడు నువ్వు చెప్పడం కాదు, నీకు జాతకంలో ఒక గొప్ప ప్రయోజనం సిద్ధించడానికి నువ్వు గురుముఖత రామాయణాన్ని కొన్ని రోజులు వినవలసి ఉంది. ఇది నేను ఒక్కనాటికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గురువుగారి దగ్గరికి వారం రోజులు వెళ్ళి కూర్చుని గురువుగారు రామాయణం చెప్పండి అని అడుగుతానా? అడగను. కానీ ఇలాంటి పరిస్థితిని కల్పించి గురువుగారు తప్ప అన్యులు రాని స్థితిని కల్పించి గురువుగారు వచ్చేట్టు చేసి గురువుగారు చెప్తుంటే నేను కూర్చుని వినేటట్టు చేసి నాకు ఒక పెద్ద ప్రయోజనాన్ని ఈశ్వరుడు కల్పించాడు. చూశారు, ఒక్కొక్కసారి మన మాట నిలబెట్టుకోలేకపోవడంలో, అలా అని అన్ని కాలముల యందు అబద్ధమాడి కాదు, అది యోగ కర్మస కౌశలం మీతోనే మనవి చేశా. వేదప్రోక్తమైనటువంటి విధి విధానమై ఉండాలి. అశౌచమునందు ఉపన్యాసానికి గుళ్ళోకి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు, అంతేగాని వంక పెట్టి ఉపన్యాసం మానేయకూడదు. అది గీత చదువుకోవడం వల్ల నేను కొంత సాధన చెయ్యగలుగుతున్నానా లేదా, నేను ఉద్వేగాన్ని పొందకుండా ప్రశాంతంగా ఉండగలిగానా లేదా, నేను హాయిగా వెళ్ళి మా గురువుగారు చెప్తుంటే విని సంతోషించానా లేదా. ఇది ఏమీ చేత కాని నాలాంటి వాడికే ఒక్క శ్లోకం అర్థమైతే ఇంత ప్రయోజనం వస్తే
18 అధ్యాయాల భగవద్గీత జీర్ణమైతే మీరు ఆత్మగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతారంటే మీకు ఎందుకు కష్టం అవ్వాలి? కాబట్టి చిత్తశుద్ధి కలిగి ఆత్మ స్థితిని పొందాలి అంటే, తన యథార్థ స్వరూపము గోచరము కావాలంటే భగవద్గీత పఠించి తీరాలి. అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీతలో కొన్ని శ్లోకాలైనా చదువుకుంటారో, భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత, గంగాజలాన్ని కొంచెమైనా తాగుతారో, సకృతపియేన మురారి సమర్చ, విష్ణు భగవాను ప్రతిరోజు కనీసం 12 నామాలతో కేశవ నారాయణ గోవింద మాధవ మొదలైన నామాలతో అర్చన చేస్తాడో, అటువంటి వాడికి క్రియతే తస్య యమేన న చర్చ, యమునితో చర్చ లేదు. యమునితో చర్చ అంటే ఏమిటి? ఆయన వచ్చి వచ్చే వచ్చే టైం అయిపోయిందండ, నేను రానండం, ఆయన బలవంతంగా పట్టుకుపోవడం ఏమి ఉండవు అంటే యమదర్శనం ఉండదు. యమదర్శనం ఉండదంటే నువ్వు సాక్షిగా శరీరాన్ని చూస్తూ దోసపండు ముచికె నుంచి విడివిడినంత తేలికగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్తని ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మస్థానంలోంచి నిర్గమించి ఈశ్వరుడిలో కలిసిపోయి దేహాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఇప్పుడే ఇక్కడే సిద్ధిస్తుంది. అందుకే గీత అంతా విన్న అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా అజ్ఞానం పోయి ఏది తెలియాలో అది తెలిసింది కృష్ణ అన్నాడు. కాబట్టి అంత పరమపామనమైనటువంటి భగవద్గీత, ఆ భగవద్గీత అలా వినపడుతుంటే చాలు. వీడి ఎక్కడో తిరుగుతుంటాడు ఇలా కాకినాడలో, వీడిని తీసుకొచ్చి భగవద్గీత చెప్పరా అంటే ఏదో సాయంకాలం అటు ఇటు పోకుండా వచ్చి కూర్చుని కాసేపు కుదురుగా భగవంతుడి గురించి చెప్పుకుని తరిస్తాడు. కాబట్టి వీడిని తీసుకొచ్చి కట్టి పడేయడానికి మార్గం ఇదొకటే. వీడికున్న చాపల్యం అది వినరా అంటే వినడు, చెప్పరా అంటే కూర్చుంటాడు. అందుకని చెప్పరా అని తీసుకొచ్చి కాసేపు ఇక్కడ పడేస్తే ఏదో భగవద్గీత చెప్పుకుని తరిస్తాడు. ఇంత గొప్ప ఉత్సవాల్లో వీడు పాల్గొన్నాడు, వీడు ఏదో సేవ చేశాడన్న పుణ్యాన్ని కట్టపెట్టి వీడిని ఉద్ధరిద్దామని నా యందు అపారమైనటువంటి కృప వహించి సుబ్బారావు గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నా చేత వారం రోజుల పాటు భగవద్గీత గురించి చెప్పాడు అన్న మర్యాద నాకు కట్టపెట్టి ఇంత గొప్ప ఉత్సవంలో నేను కూడా నా శరీరము నా మనస్సు నా వాక్కుతో నేను చెయ్యగలిగినటువంటి సేవ చేసుకున్నానన్న ఒక గొప్ప తృప్తిని నాకు మిగల్చారు. ఇంకా ఇంతకన్నా సన్మానం ఏముంటుంది, ఇంతకన్నా సత్కారం ఏముంటుంది? ఏది మనసుకు పొంగో అది సత్కారం. కాబట్టి ఇక నాకు వేరు సత్కారం చేసే ప్రయత్నం చేస్తే ఈ సత్కారం తాలూకా పొంగు కుంగిపోతుంది కదూ. పాలు పొంగుతున్నప్పుడు నీళ్లు చల్లేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంత గొప్ప ఉత్సవంలో సహకరించినందుకు సత్కారం చేయించుకుంటే ప్రతిఫలం కోరుకున్నవాడిని అయిపోతాను. ఇప్పటిదాకా నేను చెప్పిందేమో యోగః కర్మసు కౌశలం, యోగస్థ కురు కర్మాణి సమత్వం యోగ ఉచ్యతే అని నేనేమో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ చెప్పినందుకు నాకు సత్కారం చేయండి శాలువాలు కప్పించుకుంటే ఇంకా నేను చెప్పింది ఏడు చెప్పినట్టు భగవద్గీత ఇదిగో ఇంటూ 0 అవుతుంది. అందుకని నాకు మీరు చెయ్యగలిగిన మహోపకారం ఏమైనా ఉంటే నాకు మీరు సత్కారం చెయ్యొద్దని నేను అన్న మీ మనసు దిగులు పొందుతుంది. నాకు తెలుసు సుబ్బారావు మనసు అప్పుడే ముఖం మారిపోతుంది. మీరు బెంగపెట్టుకోక్కర్లేదు నాకు సత్కారం చేసినట్టే. నేను పొంగిపోయే సత్కారం ఏమిటి అంటే బాబాగారికి నైవేద్యం పెట్టిన 2 అరటిపళ్ళు 3 తామలపాకులు 2 వక్కలు నాకు ఇవ్వండి చాలు. కాబట్టి అది నేను పరిపూర్ణ సత్కారంగా స్వీకరించి పొంగిపోయి ఎప్పుడెప్పుడు సుబ్బారావు గారు ఉత్సవం చేసినా అది 3 పువ్వులు 6 కాయలై కొన్ని వేల మందికి ఫలితాన్ని అందించేదై పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసి కొవ్వాడ గ్రామంలో ప్రత్యేకించి మిగిలిన చోట్ల పాపం ఆయన ఎన్నో చేస్తుంటారు. ఈ గ్రామంలో సనాతన ధర్మం వేళ్లు ఊంచుకుని ఇలాగే పదిలంగా నిలబడడానికి గొడుగులా నిలబడిన మహానుభావుడు సుబ్బారావు గారు. అటువంటి సుబ్బారావు గారికి భగవంతుడు అన్ని విధాలా శ్రేయస్సు ఇవ్వాలని నేను త్రికరణ శుద్ధిగా ఇంత పవిత్రమైన వేదిక మీద ఒక్క మాట నా మనసులో లేనిది నేను చెప్పను.
త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించి భగవంతుని పాదములకు శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేసి నేను వేడుకుంటున్నాను. కాబట్టి మనందరం కోరుకునేదే సుబ్బారావు గారు చిరాయులై ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తే, ఎన్నో జరిగితే, చూసి పొంగిపోగలిగితే చాలు నాకు పరమానందం. నాకు కోటేశ్వరరావు గారు మీరు సభకు వచ్చి ప్రసంగం చేయండి అని కూడా నన్ను అడగక్కర్లా, నేనే వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాను సంతోషంగా. నన్ను నేను ఇవాళ రాలా మధ్యాహ్నం భోజనాల దగ్గరికి, ఒక్కసారి అక్కడ నిలబడి అంతమంది స్త్రీలను చూసి పొంగిపోయా కామరాజు గారితో వస్తూ, ఆ లోపలికి వెళ్ళి అంతమంది అన్నం తింటుంటే పొంగిపోయా చూసి, ఓ ఎంతమంది ఎంత సంతోషంగా వచ్చారు, నా తండ్రి ఇన్ని ముఖాలతో తింటున్నాడు, పరవశించిపోయి. నాకు ఏదో కాస్త నైమిత్తిక కర్మాచరణ ఉంది కాబట్టి కాస్త మధుర పదార్థాన్ని పంక్తిలోకి వచ్చి తినకుండా వెళ్ళకూడదు కాబట్టి మధుర పదార్థాన్ని నోట్లో వేసుకుని మళ్ళీ విడిపోయాను. కాబట్టి సుబ్బారావు గారు అక్కడ ఉన్నారా లేరా, నన్ను నాకు స్వాగతం పలికారా లేదా, నేనేమైనా అడిగానా, లేదు. నాకు సుబ్బారావు గారు చేసిన కార్యక్రమం జయప్రదం అయితే చూసి సంతోషించడమే నాకు నాకు సంతోషం. కాబట్టి సుబ్బారావు గారు ఇలా కార్యాలు చేసి సఫలీకృతం అయితే చాలు నాకు. ఉపన్యాసం కోటేశ్వరరావు మీరు చెప్పండి అని అడగలేదని కూడా నేను నొచ్చుకోను. నన్ను పిలవకపోయినా నేను వచ్చి కూర్చుంటాను, వింటాను, చూస్తాను, పొంగిపోతాను. సుబ్బారావు గారి ఆయుర్దాయం కోసం, ఆయన ఆరోగ్యం కోసం, ఆయన శ్రేయస్సు కోసం, ఆయన 10 మందికి గొడుగులా నిలబడగలిగిన సమర్థత ఈశ్వరుడు ఆయనకి ఆయన కుటుంబానికి అలా ఉంచాలని ఒక మాట కాదు 10 మార్లు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాను. ఆయన మీద నాకున్న గౌరవం ప్రేమ అటువంటివి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేస్తూ స్వస్తి.